वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. సో మనము 21వ అధ్యాయం చూస్తున్నాము. 21వ అధ్యాయంలో 11 శ్లోకాలు కంప్లీట్ చేశాం. సో మైత్రేయుడు మాట్లాడుతున్నారు విదురుని తోటి. సో సో వాళ్ళ యొక్క రాజ్యంలో ఆయన భోగాలన్నింటినీ అనుభవిస్తున్నారు. ఏ విధంగా ఉంది అంటే, ఆ భోగాలు అనుభవించేటువంటి దాన్ని చూస్తే వాళ్ళ యొక్క పుణ్యాన్ని తరిగించుకోవడం కోసం చేస్తున్నట్లుగా అనిపిస్తుంది అని చెప్తున్నారు. తర్వాత ఇంకేం జరిగిందో ఈరోజు 12వ శ్లోకం నుంచి చూద్దామండి. సర్వత్రా స్ఖలిత దేశ సర్వత్ర స్థలిత దేశ సప్తద్వీపైక దండ అన్యత్ర బ్రాహ్మణ కులాద్ అన్యత్ర అన్యత్ర బ్రాహ్మణ కులాత్ కులః అన్యత్రాచ్యుత గోత్రతః అన్యత్రాచ్యుత అన్యత్రాచ్యుత గోత్రతః. గోత్రతః చదువుతాను ప్రభుజీ, మాదం పర్లేదు. ఋతువు అసమానుడగవు రాజై ఉండెను. రాజదండమును చేపట్టి అతడు భూమిపై గల సప్త దీపమును పాలించెను. తిరుగులేని అతని ఆజ్ఞలను సాధువులు, బ్రాహ్మణులు, అచ్యుత గోత్రీకులు అంటే వైష్ణవులు తప్ప వేరెవ్వరను అతిక్రమింపజాలకుండిరి. ఓకే. సో రాజదండమును చేపట్టి అతను భూమిపైన గల సప్త ద్వీపములను పాలించను, అంటే అన్ని ప్రపంచం మొత్తాన్ని పాలించారు అని చెప్తున్నారు. ఆయన ఆజ్ఞల్ని ఎవరైనా సరే పాటించేవాళ్ళు, సాధువులు, బ్రాహ్మణులు, అచ్యుత గోత్రీకులు. అంటే అచ్యుత గోత్రీకులు ఎవరిని అంటారు అంటే వైష్ణవులను అంటారు. వైష్ణవులందరూ కూడా అచ్యుత గోత్రీకులు. సో ఎవరైనా సరే అది వైష్ణవులతో సహా అందరూ కూడా అతిక్రమించిన విధంగా ఉంది అని అంటున్నారు. ఆయన అంటే ఆయన పాలన ఎలా ఉంది అని అంటే, ఆయన ఎలాంటి నియమాల్ని ఎలాంటి ఆజ్ఞల్ని వేసేవాళ్ళు అంటే ఎవరైనా సరే అంగీకరించే విధంగా ఉండేవి. ఇప్పుడు అచ్యుత గోత్రీకులైనా సరే, లేకపోతే సాధువులైనా సరే, బ్రాహ్మణులైనా సరే అంగీకరిస్తున్నారు అని అంటే అది ధర్మబద్ధంగా ఉన్నాయి అని అర్థం. అంతేకాని రాజు కాబట్టి రాజుకు భయపడి చేస్తున్నారు అని కాదు. సో బ్రాహ్మణులు, వైష్ణవులు కూడా అంగీకరించే విధంగా ఆయన యొక్క నిర్ణయాలు ఉన్నాయి అని చెప్తున్నారు. చూడండి, సప్తద్వీప అను పదము ఆసియా, ఐరోపా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, ఓషినియా అను సప్త మహాద్వీపములను లేదా ఖండములను సూచించును. వేదకాలమున లేదా చరిత్ర పూర్వమున అమెరికా దేశము మరియు ప్రపంచమందలి ఇతర భాగములు కనుగొనబడలేదని నవీన కాలం నాటి జనులు భావింతుడు. కానీ అది నిజము కాదు. చరిత్ర పూర్వకాలం వేలాది సంవత్సరముల కిందటే పృథువు ప్రపంచం అంతటిని పాలించను. ఆ కాలంలో ప్రపంచంలోని అన్ని భాగములు తెలిసినట్టే కాక అవన్నీ ఒకే రాజుచే అంటే పృథువుచే పాలింపబడినవని ఇచ్చట స్పష్టముగా తెలియబడినది. పృథువు గంగా యమల నడుమున్న ప్రాంతమున నివసించనని కడచిన 11వ శ్లోకమున తెలుపబడినందున అతను వసించిన దేశము భారతదేశమే అయ్యుండవలెను. బ్రహ్మావర్తమని తెలియబడి ఈ భూభాగము నవీన కాలం నాటి పంజాబు, ఉత్తర భారతదేశ ప్రాంతమును కూడినది. అనగా భారతదేశంలోకి చెందిన రాజులే ఒక్కొక్కప్పుడు ప్రపంచమంతటిని పాలించరనియు వారి సంస్కృతి వేదపరమై ఉండెననియు స్పష్టమవుచున్నది. ఓకే. సో ఇది ఈ విషయం మనం నిన్న చర్చించాం కదండి. గంగా యమున ప్రాంతాల మధ్యలో అంటే సుమారుగా ఉత్తరం వైపు అని అనుకున్నాం. ఇక్కడ క్లియర్గా ప్రభుపాదుల వారు చెప్తున్నారు, ఆయన అభిప్రాయం ప్రకారంగా ఇది ఉత్తరం ఉత్తర దిక్కులోనే ఉంటుంది, పంజాబ్ ప్రాంతానికి దగ్గరలో ఉంటుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇది భారతదేశంలోనే ఉంది అని చెప్తున్నారు. అంటే ప్రథమహారాజు పరిపాలించింది ఒక్క భారతదేశాన్నే కాదు, మొత్తం 7 ఖండాలను కూడా పాలించారు. సో అయితే అన్ని ఖండాలని పాలించినటువంటి ఆయన అంటే ప్రపంచం మొత్తాన్ని పాలించినట్లు. సో ప్రపంచం మొత్తాన్ని పాలించినటువంటి వ్యక్తి, ఆయన యొక్క రాజ్యం ఎక్కడుంది, ఆయన ఉండేది ఎక్కడ అని అంటే ఆయన పంజాబ్ దగ్గర ఉండేవాళ్ళు, అంటే భారతదేశంలోనే ఉండేవాళ్ళు అనమాట. అంటే గొప్ప గొప్ప రాజులు ఎవరైతే ఉన్నారో ఇంతకు ముందు వాళ్ళు కూడా భారతదేశానికి చెందినటువంటి వాళ్ళే.
సో ఇక్కడ నుంచి వచ్చినటువంటి వాళ్ళే ప్రపంచాన్ని మొత్తం కూడా పాలించారు. తర్వాత ఖండాలుగా దేశాలుగా విభజింపబడి భారతదేశం అనేటువంటి సపరేట్ గా అయిపోయింది. అందుకనే దీనికి భారతదేశానికి ఆధ్యాత్మిక సంస్కృతి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువగా ప్రపంచాన్ని కూడా ఏలినటువంటి వాళ్ళు అనేటువంటి విషయం మనకు. ఈవెన్ మీరు చూస్తే పంచపాండవులు ఎవరైతే ఉన్నారో ధర్మరాజు కూడా హస్తినాపురానికి రాజు. సో హస్తినాపురం కూడా మన భారతదేశంలోనే ఉంది. ఈవెన్ శ్రీకృష్ణ భగవానుడు అవతరించినప్పుడు కూడా ఆయన బృందావనంలో అవతరించారు. బృందావనం కూడా మన భారతదేశంలోనే. శ్రీరామచంద్రుడు కూడా అవతరించినప్పుడు ఆయన కూడా ఇండియాలోనే అవతరించారు, అయోధ్యలో. సో ఆ విధంగా చూస్తే భగవంతుడి యొక్క అవతారాలు అయితే, భగవంతుడి యొక్క ప్రతినిధులు అయితే భారతదేశంలోనే ఎక్కువ అవతరించారు. కాబట్టి భారతదేశానికి అంత ప్రాముఖ్యత ఉంది. రాజాజ్ఞను ప్రపంచంలో ఎవడును ధిక్కరింపజాలడని అస్థలిత అను పదము సూచించును. కానీ అట్టి ఆజ్ఞ ఎల్లడను సాధు పురుషులను దేవదేవుడకు విష్ణు వంశస్థులను నియంత్రించుటకు జారీ చేయబడవు. భగవానుడు అచ్యుతుడని పిలువబడును. ఉదాహరణకు భగవద్గీతలో అర్జునుడు శ్రీకృష్ణుడు అచ్యుతాయని అంటే సేనయోర్ ఉభయోర్ మధ్య రథం స్థాపయ మేచ్యుత అని సంబోధించను. ప్రకృతి గుణములచే ఏనాడును ప్రభావితుడు కానందున చ్యుతిని నందని వాడని అచ్యుతుడు అను పదము సూచించును. జీవుడు తన నిజస్థితి నుండి ఈ భౌతిక జగత్తునకు పతనం చెందినప్పుడు చ్యుతుడు కాగలడు. అనగా తనకు అచ్యుతునితో గల సంబంధమును అతడు మరచును. నిజమునకు ప్రతి జీవుడును భగవదంశి లేదా భగవత్ సంతానమే. కానీ ప్రకృతి గుణములచే ప్రభావితుడైనప్పుడు అతడు ఆ సంబంధమును మరచి తను వివిధ జీవజాతుల రూపంలో భావించును. కానీ అతడు తన మూల చైతన్యమునికే తిరిగి వచ్చినప్పుడు అట్టి దేహపరమగు ఉపాధులను గమనింపడు. ఈ విషయమే పండితాహ సమదర్శన అను పదముచే భగవద్గీత 5.18 యందు సూచింపబడినది. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. సో అంటే రాజు మాటని ఎవరైనా సరే వినేవాళ్ళు అనేటువంటి భాష చెప్తారు. అంటే సాధు పురుషులైనా సరే విష్ణువుకి వంశస్థులు, విష్ణు వంశస్థులు అంటే వైష్ణవులు అనమాట. సో ఎవరైతే వైష్ణవులుగా మారిపోతారో, ఇప్పుడు మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క గోత్రం ఉంది కదండి, ఈ గోత్రాలన్నీ కూడా ఏం తెలియజేస్తాయి అని అంటే మనం ఎవరి వంశ వృక్షంలో ఉన్నాము అనేటువంటి విషయం తెలియజేయడం కోసం గోత్రం. సప్తర్షులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఉన్నటువంటి గోత్రాలన్నీ కూడా వాటికి మూలం ఎక్కడి నుంచి వస్తుంది అంటే సప్తర్షుల నుంచి వస్తుంది. సో సప్తర్షులకి కనెక్ట్ అవుతుంది. సో అయితే అంటే ప్రజాపతులు అనమాట. సో ఈ ప్రజాపతుల గోత్రాలన్నీ కాకుండా ఎవరైతే మీరు వైష్ణవులుగా మారిపోతారో అప్పుడు మీ గోత్రం మారిపోతుంది. ఇప్పుడు మనకి మనందరికీ ఒక గోత్రం ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే మనం గురువు ద్వారా మనము దీక్షను తీసుకుంటామో వైష్ణవులుగా మారిపోతామో అప్పుడు మనకి ఆధ్యాత్మిక తండ్రి అనమాట. గురువు అంటే ఆధ్యాత్మిక తండ్రి. మనకి ఇప్పటివరకు ఉన్నటువంటి వాళ్ళు భౌతికంగా ఉన్నటువంటి తల్లిలు, తల్లి తండ్రులు. ఎప్పుడైతే మనం వైష్ణవులుగా మారిపోతామో, ఎప్పుడైతే మనం దీక్ష తీసుకుంటామో అప్పుడు మనకి శాశ్వతంగా తండ్రి అనమాట ఆయన. అంటే ఆయన ఆధ్యాత్మిక ఫాదర్. సో ఆ ఫాదర్కి ఏ గోత్రం ఉంటుందో ఆ గోత్రమే మనకి వస్తుంది. మరి ఇప్పుడు ఆయన ఎవరు, ఆయన ఏ వంశానికి చెందిన వాళ్ళు అని అంటే ఆ ఫాదర్ కృష్ణుడి యొక్క వంశానికి చెందినటువంటి వాడు. సో కృష్ణుడి యొక్క వంశానికి చెందినటువంటి వాడు కాబట్టి కృష్ణుడు గోత్రం వస్తుంది. కాబట్టి వాళ్ళకి అచ్యుత గోత్రం అనేది వస్తుంది. అందుకనే ఆయన పరంపరలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అచ్యుత గోత్రంగా మారిపోతుంది. సో అందుకనే అర్జునుడు కూడా భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుని సంబోధించినప్పుడు అచ్యుత అని పిలిచారు. ఎందుకంటే ఆయన చ్యుతి లేనటువంటి వాడు, శాశ్వతమైనటువంటి వాడు అని చెప్పడం కోసం అన్నమాట. అదే నెక్స్ట్ పాయస్ బ్రేక్ అండి ప్రభుజీ, ఇప్పటిదాకా 1.5 మినిట్ టీచింగ్ అందరికి అలానే ఉందా మాతాజీ? అవును ప్రభుజీ, రిపీట్ చేస్తారు ప్రభుజీ. దీక్ష నుండి అక్కడ నుండి వినిపించారు, అక్కడ నుంచి కొంచెం రిపీట్. ఇప్పుడు ఎలా ఉంది, మాట మంచిగా ఉందా ఇప్పుడు? ఇప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంది. ఓకే ఓకే. యాక్చువల్ గా మనందరికి కూడా ఒక్కొక్కటికి ఒక్కొక్కరికి ఒక్కొక్క గోత్రం ఉంది కదండి. ఈ గోత్రాలన్నీ దేన్ని సూచిస్తున్నాయి అని అంటే మనం ఏ వంశానికి చెందినటువంటి వాళ్ళము అనేటువంటి విషయం తెలియజేస్తాయి. ఇవన్నీ కూడా ఒక ప్రజాపతులు ఎవరైతే ఉన్నారో ప్రజాపతులకి కనెక్ట్ అవుతాయి. ప్రజాపతులు ఏ వంశంలో అంటే కొంతమందికి ఒక్కొక్క గోత్రం ఉంటుంది, ఆ గోత్రాన్ని బట్టి ఏ ప్రజాపతి నుంచి వాళ్ళ వంశం వచ్చింది అనేటువంటి తెలుస్తుంది అనమాట. అయితే మరి ఎవరైతే వైష్ణవులు అయిపోయారో అంటే ఎవరైతే దీక్షను తీసుకున్నారో, అంటే వైష్ణవ దీక్షను తీసుకున్నారో, గురువుని అంగీకరించారో, అప్పుడు వాళ్ళ యొక్క గోత్రం కూడా మారిపోతుంది. వాళ్ళ పేరు మారిపోయినట్టు వాళ్ళ గోత్రం కూడా మారిపోతుంది. సో పేరు కూడా తండ్రి ఇస్తారు కదండి. పుట్టినప్పుడు మనకి మన పేరునే మనకి మన తండ్రి ఇచ్చారు. అలానే ఇప్పుడు ఎప్పుడైతే ఇది వైష్ణవ
వైష్ణవులుగా మారుతామో ఎప్పుడైతే మనము మంత్రదీక్షను తీసుకుంటామో అప్పుడు మళ్ళీ మనకి ఇది ఇంకొక జన్మ అనమాట. అందుకనే మంత్రదీక్ష తీసుకున్నటువంటి వాళ్ళని ద్విజులు అని అంటారు. ఇది ఇంకొక జన్మ, ఇంకొక జన్మ జరుగుతుంది కాబట్టి ఇంకొక జన్మ తీసుకున్నట్లు కాబట్టి అంటే మనకు తండ్రి మారిపోయారు. తండ్రి ఆధ్యాత్మిక గురువు ఎవరైతే ఉన్నారో ఆయనే ఇప్పుడు మనకు తండ్రి. సో ఆధ్యాత్మిక గురువే తండ్రిగా అయినప్పుడు ఆధ్యాత్మిక గురువుకి ఏ గోత్రం అయితే ఉంటుందో అదే గోత్రం మనందరికీ కూడా అప్లికబుల్ అవుతుంది ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక గురువుని తండ్రిగా స్వీకరిస్తామో అప్పుడు. అంటే ఇప్పుడు ఆధ్యాత్మిక గురువుకి ఏమి గోత్రం ఉంటుంది అని అంటే ఈ ప్రజాపతుల యొక్క ఏదో ఒక గోత్రంలో ఒక గోత్రం ఆధ్యాత్మిక గురువుకి ఉండదు. ప్రజాపతుల ద్వారా వచ్చినటువంటి గోత్రం ఓన్లీ భౌతికంగా ఉండేటువంటి గోత్రం. భౌతికమైన అంటే మన భౌతిక లోకంలో మనం రావడానికి ఏ వంశాన్ని అయితే ఆధారంగా తీసుకుని మనం వచ్చామో ఆ వంశానికి సంబంధించినటువంటి గోత్రం ఏదైతే ఉంటుందో అది భౌతిక గోత్రం. కానీ ఎప్పుడైతే మనం ఇనిషియేషన్ తీసుకుంటామో అప్పుడు మన గోత్రం ఆధ్యాత్మిక గోత్రంగా మారిపోతుంది. ఆధ్యాత్మిక తండ్రి వచ్చారు కాబట్టి ఆధ్యాత్మిక గోత్రంగా మారిపోతుంది. అప్పుడు మన గురువు యొక్క గోత్రం ఏదైతుందో అదే అయిపోతుంది మనకి. మరి మన గురువు ఏ వంశానికి చెందినటువంటి వాళ్ళు అంటే శ్రీకృష్ణ భగవానుడి వంశానికి చెందినటువంటి వాళ్ళు అవుతారు. అప్పుడు మన వంశం అంతా కూడా శ్రీకృష్ణ భగవానుడికి చెందినటువంటి వాళ్ళం అవుతాం. అప్పుడు మన గోత్రము అచ్యుత గోత్రంగా మారిపోతుంది. సో ఎందుకు అచ్యుత గోత్రము అని అంటే శ్రీకృష్ణ భగవానుడు అచ్యుతుడు కాబట్టి ఆయన పేరు మీద వచ్చినటువంటి గోత్రం అన్నమాట ఇది. అందుకని మనం అందరం కూడా కృష్ణుడి యొక్క వంశానికి చెందినటువంటి వాళ్ళం అయిపోతాం ఎప్పుడైతే మనం దీక్ష. ప్రభుజీ బ్రహ్మావర్తం అంటే ఏంటి ప్రభుజీ? మరి ఎక్కడ రాసింది ఒకసారి? ఇక్కడ ఫస్ట్ పేరాలో ఉంది ప్రభుజీ, ఫస్ట్ పేరాలోనే భాష్యం ఫస్ట్ పేరాలో కింద నుంచి నాలుగోది బ్రహ్మావర్తం అని తెలియబడి ఈ భూభాగము నవీన కాలం నాటి పంజాబ్. అంటే బ్రహ్మావర్తం అనేటువంటి అంటే అప్పట్లో దాన్ని బ్రహ్మావర్తం అనేవాళ్ళు. మహారాజు పాలించినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో దాన్ని బ్రహ్మావర్తము అనేవాళ్ళు. అది ఇప్పుడు పంజాబ్. అంటే ఒక్కొక్క ప్లేస్ పేరు ఉంది. అంటే అప్పట్లో అలా పిలిచేవాళ్ళు మాత్రం. ఇప్పుడు అప్పుడు పేర్లు ఇప్పుడు పేర్లు వేరు ఉన్నాయి. అప్పుడు హస్తినాపురం అని పిలిచేవాళ్ళు, హస్తినాపురం లేదు ఢిల్లీ అట్లా అనమాట. సో బ్రహ్మావర్తం అనేటువంటి ప్రదేశానికి ఇప్పుడు పంజాబ్ అనే ప్రదేశంగా పేరు మారింది. నెక్స్ట్ మాత్రం భౌతిక ఉపాధులు కులము రంగు జాతి దేశం అనేది నానా విధములకు భేదభావములను తయారు చేయను. నానా విధములకు గోత్రములు భౌతిక శరీరములకు సంబంధించినవి. అయినను మనుజుడు కృష్ణ భక్తి రసభావనలోని అర్జించినంతనే అచ్యుత గోత్రీకులలో ఒకరిగా అగును. ఆ విధముగా అతడు కులము జాతి రంగు దేశం వంటి భావనలకు అతీతుడగును. ఒక నిమిషం. సో ఇంకొక విషయం కూడా ఇక్కడ చెప్పారు. ఇంతకుముందు మనం అందరం కూడా ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క కులానికి చెందినటువంటి వాళ్ళం. ఒక్కొక్కళ్ళు పక్కన రెడ్డి పెట్టుకుంటారు, ఒక్కొక్కళ్ళు గుప్తా పెట్టుకుంటారు, ఒక్కొక్కళ్ళు చౌదరి పెట్టుకుంటారు. అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క జాతికి చెందినటువంటి వాళ్ళు, లేకపోతే ఒక్కొక్క కులానికి చెందినటువంటి వాళ్ళు. ఇప్పుడైతే మనం వైష్ణవులుగా మారిపోతామో ఒకటే కులం, కులాలు ఉండవు. ఇంకా అందరం కూడా ఒకే కుటుంబానికి చెందినటువంటి వాళ్ళం. అందరం కూడా కృష్ణుడి యొక్క కుటుంబానికి చెందినటువంటి వాళ్ళం. అందుకనే అందరికీ కూడా గోత్రం మారుతుంది. ఇవి కులాలు ఇవన్నీ కూడా భౌతికంగా ఉన్నటువంటి కులాలు, భౌతికంగా ఉన్నటువంటి గోత్రాలు మాత్రమే. ఎప్పుడైతే మనం వైష్ణవులుగా మారిపోతామో మన కులం ఒకటే కులం అవుతుంది, అది బ్రాహ్మణ కులం. అందరూ కూడా బ్రాహ్మణ స్థాయిలోనే ఉంటారు. అందరికీ కూడా అచ్యుత గోత్రమే ఉంటుంది అని చెప్తున్నారు. ప్రథమ మహారాజునకు బ్రాహ్మణ కులము అంటే వేద జ్ఞాన పారంగతులను సూచించును. పైన గాని వైష్ణవుల పైన గాని అనగా వేద జ్ఞానమునకు పరమైన వారు నియంత్రణము లేకుండెను కనుక ఈ విషయమున ఇట్లు చెప్పబడినది. అర్చ్య విష్ణో శిలాదీర్ఘు పురుష నరమతిర్ వైష్ణవే జాతి బుద్ధి విష్ణోర్ విష్ణోర్వా వైష్ణవానం కలిమల మథనే పాదతీర్థేంబు బుద్ధి శ్రీ విష్ణోర్నామ్ని మంత్రే సకల కలుషేహే శబ్ద సామాన్య బుద్ధి విష్ణు సర్వేశ్వరేశే తదితర సమధీర్యస్య ధీర్యస్య వా నారకీ సహ ఆలయంలోని శ్రీ విగ్రహమును కర్రతో గాని రాయితో గాని చేయబడినట్టుదని తరచువాడు పరంపరలో ఉన్న గురువును సామాన్య మానుడని భావించువాడు అచ్యుత గోత్రీకుడైన వైష్ణవుని ఒకనొక కులములో జాతిపో చెందినవాడిని తరచువాడు శరణామృతమును లేదా గంగాజలమును సామాన్య జలమని భావించువాడు నరకవాసని తెలుసుకొనవలను. అంటే పద్మపురాణంలో చెప్పారు బ్రాహ్మణులు వైష్ణవుల స్థితి రానంత వరకు జన సామాన్యం రాజుచే నియంత్రింపబడలనని ఈ శ్లోకమును బట్టి అవగతమవుచున్నది. బ్రాహ్మణులు వైష్ణవులు ఎవరి ఆధీనంలోనూ ఉండరు. బ్రాహ్మణనగా బ్రహ్మము అంటే పరతత్వం యొక్క నిరాకార లక్షణము ఎరిగిన వాడని, వైష్ణవుడనగా దేవదేవుడకు శ్రీకృష్ణుని సేవించువాడని భావము. వైష్ణవుడి స్థాయి బ్రాహ్మణ స్థాయి కంటే కూడా ఒక మెట్టు పైనే ఉంటుంది అనడానికి ఎందుకు అనడానికి ఇక్కడ శ్రీకృష్ణ భగవాన్ ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు చెప్తున్నారు. బ్రాహ్మణుడు అంటే యాక్చువల్గా
కృష్ణ భగవానుని పూర్తిగా తెలుసుకున్నటువంటి వాడే బ్రాహ్మణుడు అని చెప్పడానికి లేదు. సో ఇక్కడ ఇప్పుడు మనకు ఉన్నటువంటి బ్రాహ్మణులు అందరూ కూడా కృష్ణుడిని పూర్తిగా అర్థం చేసుకున్నారు అని చెప్పడానికి లేదు. అందుకని వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులుగానే చెప్పబడతారు కానీ వైష్ణవులుగా చెప్పబడరు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా కర్మకాండ కి అంకితమైపోయి ఉంటారు. సో వీళ్ళు మంత్రాలు, వీళ్ళు చదివేటువంటి శాస్త్రము ఇవన్నీ కూడా యాక్చువల్గా వేదాలు కానీ శాస్త్రం కానీ ఏదైనా సరే చదివితే మనం ఏమర్థం చేసుకోవాలి అని అంటే దేవాది దేవుణ్ణి అర్థం చేసుకోవాలి. మొత్తం కూడా సారాంశం భగవంతుడికి భక్తి చేయాలి అనేటువంటిదే సారాంశం. మిగిలినవన్నీ కూడా ఉన్నా కానీ అవన్నీ కూడా ఒక తరగతికి చెందినటువంటి వ్యక్తులకు మాత్రమే. కానీ బ్రాహ్మణులయ్యుండి కూడా మనం అదంతా తెలుసుకోకపోతే, అంటే స్వయంగా భగవానుడు ఎవరు లేదా భగవానుడికి భక్తి యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేటువంటిది తెలుసుకోకుండా కూడా కొంతవరకు ఆధ్యాత్మిక పదంలోనే ఉండేటువంటి వాళ్ళు బ్రాహ్మణులు అని అంటారు. ఎవరైతే కృష్ణుణ్ణి తెలుసుకుంటారో, ఎవరైతే దేవాది దేవుడికి మాత్రమే ఉన్నటువంటి గౌరవాన్ని దేవాది దేవుడికి మాత్రమే ఇస్తారో వాళ్ళు వైష్ణవులు అవుతారు. సో అది వైష్ణవులకి బ్రాహ్మణులకి మధ్య ఉన్నటువంటి తేడా. సో పద్మపురాణంలో కూడా ఏమని చెప్పబడి ఉంది అనేటువంటిది ఒక శ్లోకం తీసుకొచ్చి చెప్పారు. ఎవరైతే ఇప్పుడు విగ్రహాలను అనేక రకాలుగా తయారు చేయొచ్చు, కర్రతో తయారు చేయొచ్చు, లేకపోతే రాయితో తయారు చేయొచ్చు, లేకపోతే ఇంకా పరంపరలో ఉన్నటువంటి గురువుని కూడా మనము భగవంతుడితో సమానంగానే మనం భావిస్తాం. ఇవన్నీ కూడా వైష్ణవుడికి ఉండేటువంటి లక్షణాలు అన్నమాట. అయితే అంటే విగ్రహం దేంతో తయారు చేయబడింది అనేటువంటిది ముఖ్యం కాదు. విగ్రహంలో ఒక్కసారి ప్రతిష్ట అనేది జరిగిపోయింది అంటే దాన్ని విగ్రహంలా చూడరు వైష్ణవులు. సో వైష్ణవులు దాన్ని స్వయం భగవానుడుగానే చూస్తారు. అక్కడ భగవంతుడే ప్రతిష్ట చేయబడి ఉన్నారు కాబట్టి సో భగవంతుడే అక్కడ ఉన్నారు అని చూస్తారు. కానీ భగవంతుడికి అన్యంగా అది ఇది ఒక ఏదో భగవంతుణ్ణి చూపించటం కోసం ఏదో ఒక వస్తువులాగా లేదా ఒక గుర్తులాగా ఉంది, ఇది ఒక విగ్రహం మాత్రమే అనేటువంటి భావనలో వైష్ణవులు ఉండరు. వైష్ణవులు మాత్రం ఆ విగ్రహంలోనే భగవంతుణ్ణి చూస్తారు. ఏకదాసీన్ మహాసత్ర దీక్ష, ఏకదాసీన్ మహాసత్ర దీక్ష, తత్ర దివౌకసామౌకసాం, తత్ర దివౌకసాం సమాజో బ్రాహ్మర్షిణాం, సమాజో బ్రాహ్మర్షిణాం చ, సమాజో బ్రాహ్మర్షిణాం చ, రాజర్షీణాం చ సప్తమాం, రాజర్షీణాం చ సప్తమాం. శ్రీమద చంద్ర చదువుతాను. ఒక మారు పృథు మహారాజు మహాయజ్ఞమును ఒక దానిని ఆరంభించను. దాని యందు ఋషులు బ్రాహ్మణులు ఉన్నత లోకములలోని దేవతలు రాజర్షులు సమావేశం అయ్యి. ఓకే, సో ఇంకొక యజ్ఞం స్టార్ట్ చేశారట పృథ మహారాజు. ఈ విషయం మనకి మైత్రేయుడు తెలియజేస్తున్నారండి. సో అక్కడికి కూడా అందరూ వచ్చేసారు. బ్రాహ్మణులు వచ్చారు, ఉన్నత లోకం నుంచి దేవతలు వచ్చేసారు, రాజర్షులు వచ్చేసారు, అందరూ కూడా అక్కడికి రావడం అనేది జరిగింది. చదవండి భాష్యం. ఈ శ్లోకంలో తెలియజేయబడినది ముఖ్యాంశం ఏమనగా, పృథు మహారాజు యొక్క నివాస స్థానము భారతదేశమునందలి గంగా యమున నడుమనున్న ప్రాంతమే అయినను అతడు నిర్వహించిన యజ్ఞమున దేవతలు కూడా పాల్గొన్నది. పూర్వకాలమున దేవతలు ఈ లోకమునకు వచ్చేడి వారని ఇది సూచించుచున్నది. అదేవిధంగా అర్జునుడు, ధర్మరాజు వంటి మహాపురుషులు ఉన్నత లోకములను సందర్శించుచుండి వారు. ఆ విధముగా ఉపయుక్తమగు విమానములు మరియు అంతరిక్ష వాహనముల ద్వారా గ్రహముల నడుమ లోకముల నడుమ సమాచారము ఒకరి నుండి ఒకరికి చేరవేయబడేది. ఓకే, అంటే ఇప్పుడు మనము ఇప్పుడు మనం యాక్చువల్గా ఈ గ్రహం నుంచి ఇంకొక గ్రహానికి వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నాలు చేస్తూ మనం ఇంతవరకు కూడా సక్సెస్ అవ్వలేదు. మహాయలతో చంద్రుడి మీదకి వెళ్ళాము, కానీ చంద్రుడి మీదకి వెళ్ళినా కానీ ఎక్కువ కాలం ఉండలేకపోయాము. కానీ చంద్రుడి మీద కూడా ఏమీ పరిశోధన చేయలేకపోయాము, చంద్రుడి మీద కూడా జీవరాశులు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోలేకపోయాము. కానీ ఎన్నో వేల సంవత్సరాల క్రితమే జరిగినటువంటి సంఘటన ఇది ప్రథమ మహారాజుది. సో అప్పట్లోనే దేవతలు కూడా భూమి మీదకి వచ్చారు. అంటే ఇప్పుడు ప్రథమ మహారాజు ఒక యజ్ఞం చేస్తుంటే ఆ యజ్ఞానికి దేవతలు కూడా ఆహ్వానింపబడితే దేవతలు కూడా వచ్చేసారు. అంటే ప్రథమ మహారాజు పిలవడము జరిగింది, వాళ్ళు రావడము జరిగింది. అంటే కమ్యూనికేషన్ అనేది మన గ్రహం నుంచి ఆ గ్రహం వరకు కూడా పంపించగలిగారు అప్పట్లోనే. ఆ గ్రహం వాసులు కూడా ఈ గ్రహానికి రాగలిగారు అప్పట్లో. అంటే
ఇప్పుడు మన సంస్కృతి ఏదో అభివృద్ధి చెందింది అని లేకపోతే టెక్నాలజీ బాగా పెరిగిపోయింది అని మనం అనుకుంటున్నాము. కానీ ఎంత టెక్నాలజీ పెరిగినా మనం సాధించలేనటువంటిది అప్పట్లోనే సతయుగం సమయానికంటే ముందు సృష్టి ఆరంభం సమయంలోనే ప్రథమ హారాస్ వల్ల సాధ్యమైంది. ఆ తర్వాత ఈవెన్ ఇంకా ద్వాపరయుగంలో చూసినా కానీ అర్జునుడు కూడా ఇంద్రలోకానికి వెళ్ళడం అనేది జరిగింది. సో ఆ విధంగా చూస్తే దేవతలు కూడా మరి ధర్మరాజు చేసినటువంటి యజ్ఞానికి రావడం జరిగింది. కృష్ణుడి దగ్గరకు కూడా దేవతలందరూ వచ్చి మాట్లాడటం జరిగింది. ఇదంతా కూడా మరి ఎక్కడ జరిగింది అంటే భూమి మీదనే జరిగింది. మరి భూమి మీదకి దేవతలు రావడం జరిగింది, భూమి మీద ఉన్న వాళ్ళు దేవతా లోకాలకి వెళ్ళడం కూడా జరిగింది. సో ఆ విషయం ఇక్కడ చెప్తున్నా. తస్మిన్నర్హస్సు సర్వేషు వర్చితేషు యథార్హతః ఉత్తితః సదసో మధ్యే హైమవతి మాతాజీ చదువుతారా? హరే కృష్ణ. హైమవతి మాతాజీ చదువుతారా? వేరే ఎవరి దగ్గర బుక్స్ ఉన్నాయి మాతాజీ? చదువుతాను. ఆ మహాసభలో పృథువు మొట్టమొదట పూజార్హులైనటువంటి వారందరినీ వారి వారి స్థానములను అనుసరించి అర్చించను. పిదపాత్రులు సభాసదుల నడుమ నిలబడగా తారకల నడుమ పూర్ణచంద్రుని వలె గోచరించను. సో ఎప్పుడైతే ఈ యజ్ఞం చేశారో ఈ యజ్ఞం వచ్చినటువంటి సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పూజింపబడడానికి అర్హులు. మరి అయితే ఎవరిని ముందు పూజించాలి, ఎవరిని వెనక పూజించాలి అని అంటే దానికి కూడా ఒక లెక్క ఉంటుంది. సో ఎవరైతే సీనియర్సో వాళ్ళకి ముందు పూజ జరగాలి, ఆ తర్వాత జూనియర్స్ జరగాలి. అంటే ఎవరైతే వాళ్ళ స్థానాల్లో ఎవరు గొప్ప ప్లేస్లో ఉన్నారో వాళ్ళకి ముందు ఇవ్వాలన్నమాట. అందుకని ఇప్పుడు మనము హారతి ఇచ్చేటప్పుడు కూడా మనం చూస్తే ఫస్ట్ కృష్ణుడికి ఇస్తాం హారతి, ఆ తర్వాత గురువుకి ఇస్తాం, ఆ తర్వాత అక్కడ డెమిగాడ్స్కి ఇస్తాం అంటే దేవతలకు ఇస్తాం. సో అందుకని ఇప్పుడు చూడండి టెంపుల్స్లో మనకి హారతి ఇచ్చేటప్పుడు ఫస్ట్ అర్చా విగ్రహానికి చూపించిన తర్వాత పూజారి వెనక్కి తిరిగి అంటే మన వైపుకి తిరిగి మన వెనకాల ఎక్కడో ఉన్నటువంటి దేవతలకి చూపిస్తారు. అది మనకి కాదు చూపించేది, అసలు యాక్చువల్గా ఆ హారతి చూపించేది మనకి కాదు, వాళ్ళు చూపించేది దేవతలకి. మనం ఏమనుకుంటాం మనకు చూపిస్తున్నారని చెప్పేసి మనం కళ్ళగద్దుకోవడానికి ప్రయత్నం చేస్తాం, అట్లా చేయకూడదు. అర్చా విగ్రహానికి హారతి చూపించిన తర్వాత మన వైపు తిరిగి చూపిస్తుంటే అది మనకి కాదు, మనకి అనుకుని మనం పొరపాటును కూడా మనం హారతి తీసుకోకూడదు. అప్పుడు చూపించేది దేవతలకు చూపిస్తారనమాట. దేవతలు ఏం చేస్తారంటే యాక్చువల్గా భగవంతుడికి హారతి ఇస్తుంటే, మంగళహారతి జరుగుతుంటే దేవతలు వస్తారు, దేవతలు కూడా పాల్గొంటారు మంగళహారతిలో. వాళ్ళు ఎక్కడుంటారు అని అంటే భగవంతుడి విగ్రహానికి ఎదురుగా నిలబడి ఉంటారు. అందుకని వాళ్ళకి అంటే భగవంతుడు తర్వాత గౌరవించదగినటువంటి వాళ్ళు దేవతలు అనమాట. అందుకని దేవతలకి హారతి ఇస్తారు. అది మన వైపు తిరిగి ఇస్తున్నారు కదా అని చెప్పేసి మనకు అనుకోకూడదు. అది అయిన తర్వాత గురువుకి ఇస్తారు. గురువుకి ఇచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ మనకి ఇస్తారు, మనకి చూపిస్తారు, అప్పుడు మనం అద్దుకోవచ్చు. అయితే మనకి ఇచ్చినప్పుడు కూడా అందరూ మన వైపు చూపించగానే మనం వెళ్ళిపోయి మనం హారతి తీసేసుకోకూడదు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి జనం అందరిలో ఉన్నటువంటి వాళ్ళల్లో ప్రముఖులు కొంతమంది ఉంటారు, అంటే వైష్ణవులలో సీనియర్స్, వాళ్ళని తీసుకొని ఇవ్వాలి ఫస్ట్. అందుకనే వాళ్ళు మనం పక్కనే ఉన్నా కానీ మనకి ఇవ్వకూడదు, మనల్ని దాటి మరీ వెళ్ళిపోయి సీనియర్ వైష్ణవులకి హారతి చూపిస్తారు. వాళ్ళు తీసుకున్న తర్వాత సామాన్య మానవులు అందరూ కూడా మనలాంటి వాళ్ళందరూ కూడా తీసుకోవచ్చు. అది హారతి ఇచ్చేటప్పుడు కూడా పాటించేటువంటి విధానం. సో ఈ విధానాన్ని ఇప్పుడు ఇక్కడ ప్రథమ మహారాజు కూడా పాటిస్తున్నారు. ఇప్పుడు మనం చేస్తున్నటువంటిది, ఇప్పుడు మనం మందిరాల్లో చేస్తున్నటువంటి ప్రతిదీ కూడా ఈ శాస్త్రోక్తంగానే చేస్తున్నాం. అంటే శాస్త్రంలో ఏ విధంగా అయితే చెప్పారో, ఎవరిని ముందు గౌరవించాలి, ఎవరిని తర్వాత గౌరవించాలి అని చెప్పారో ఆ విధంగానే మనం మందిరాల్లో జరుగుతున్నటువంటి పూజలు కూడా అలానే ఉంటాయన్నమాట. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారో చూడండి, పూజార్హులైనటువంటి వారిలో వారి వారి స్థానాలని అనుసరించి ఒక్కొక్కలుగా పూజించడం అనేది జరిగింది అన్నమాట. సో అలా ప్రథమ మహారాజు కూడా పాటించారు. ఆ మహాయజ్ఞ స్థలంలో
కృత మహారాజు ఏర్పాటు కావించినటువంటి మహాపురుషులు ఆహ్వానోత్సవము వైదిక విధానమును అనుసరించి అతి ముఖ్యమైనది. అతిథుల కాళ్లను కడుగుట వారిని ఆహ్వానించుటలోని మొదటి విధి. ధర్మరాజు రాజసూయ యజ్ఞమును నిర్వహించినప్పుడు అతిథుల పాద ప్రక్షాళన కార్యమును శ్రీకృష్ణుడు చేపట్టియుండెనని వేద సారస్వతము నుండి మనకు తెలియవచ్చుచున్నది. అదే విధముగా బృద మహారాజు కూడా దేవతలకు, ఋషులకు, బ్రాహ్మణులకు, మహారాజులకు చక్కని ఆహ్వానమును ఏర్పాటు చేశారు. సో వచ్చినటువంటి వాళ్ళకి పూజ చేయటము అనేటువంటిది అతిథిని గౌరవించడంలో మొట్టమొదటి విధి అనమాట. అందుకనే ఆ పూజలో భాగంగానే ఏం చేస్తారంటే వాళ్ళ పాదాలను కూడా కడుగుతారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే వచ్చిన వాళ్ళని కాళ్ళు కడుక్కొని రండి అని చెప్తాం మనం కదండి. బయట నుంచి బయటనే కాళ్ళు, కొంతమంది అయితే బయట నుంచి బయటనే కాళ్ళు కడుక్కున్న తర్వాత ఇంట్లోకి రండి అని అంటారు. కొంతమంది అయితే ఇంట్లోకి వచ్చిన తర్వాత కూడా కాళ్ళు కడుక్కోరు. అంటే మనకి సంస్కృతి తెలియదు కాబట్టి మనం అలా చేస్తాం. కానీ యాక్చువల్గా అయితే ఏం చేయాలంటే కాళ్ళు కడుక్కోమని నీళ్ళు ఇవ్వడం కాదు, కాళ్ళు కడగాలి మనం. సో అది అతిథిని గౌరవించేటువంటి విధానం. అందుకనే రాజసూయ యజ్ఞానికి అతిథులందరూ వచ్చినప్పుడు కూడా ధర్మరాజు కూడా అందరికీ కూడా కాళ్ళు కడగడానికి ఏర్పాటు చేస్తే శ్రీకృష్ణ భగవానుడు ఆ సర్వీస్ని ఆయన తీసుకుంటారు. వచ్చిన ప్రతి వ్యక్తికి కూడా శ్రీకృష్ణ భగవానుడే కాళ్ళు కడుగుతారు. సో అది ఆయన యొక్క వైరాగ్య స్థితికి ఇంకొక నిదర్శనం అనమాట. సో ఇక్కడ కూడా ప్రథమ మహారాజు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా అతిథి సత్కారాలన్నీ కూడా చేశారు యజ్ఞానికి వచ్చినటువంటి వాళ్ళు. రమ్యమాతాజీ మీ దగ్గర బుక్ ఉందా, చదువుతారా ఈరోజు, చదవగలరా? ప్రభుజీ కొంచెం కోల్డ్ కఫ్ ఉంది, చదవలేదు. ఓకే మాతాజీ, చదవలేదు. రమాదేవి మాతాజీ రాయగడ్డ, రమాదేవి మాతాజీ మీరు చదువుతారా? ప్రభుజీ నా దగ్గర బుక్ లేదండి, నేను బయట ఉన్నానండి. మనుషులు మాతాజీ మీరు చదువుతారా చిన్న శ్లోకం? ప్రభుజీ నా దగ్గర కూడా బుక్ లేదు. ఓకే మాతాజీ. ఓకే ప్రథమ హార రేపటి నుంచి అందరు బుక్లు దగ్గర పెట్టుకోండి మాతాజీ. ఎస్ ప్రభుజీ, తప్పకుండా. కృత మహారాజు దేహము ఉన్నతమును బలిష్టమును అయి ఉండను. గౌరవర్ణుడు దీర్ఘబాహుడైనటువంటి అతని కన్నులు ఉదయించు సూర్యుని వలె తేజోమయముగా ఉండెను. అతని నాసిక సొగసుగను, ముఖము సుందరముగను, వ్యక్తిత్వము సౌమ్యముగను ఉండెను. అతని మందస్మిత వదనము దంత పంక్తి చక్కగా అమరి ఉండెను. ఆయన యొక్క అందాన్ని గురించి వర్ణిస్తున్నారు కృత మహారాజు. ఇప్పుడు అంతమందిలో కూడా నిలబడితే ఆయన కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాడు అనమాట. అందుకనే ఆయన అందం అంత గొప్పగా ఉంది అని చెప్తున్నారు. ఎందుకంటే ఆయన భగవంతుడి యొక్క అవతారం కదా. అందుకనే ఇంతకు ముందు శ్లోకంలో కూడా పూర్ణ చంద్రుడు వలె గోచరించను అనేటువంటి విషయాన్ని చెప్పారు. చూడటానికి నిండు చంద్రుడులా ఉన్నారనమాట. నాలుగు వర్ణములలో అంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, నాలుగు వర్ణములలో క్షత్రియులు సాధారణంగా సౌందర్యవంతులై ఉందరు. కృత మహారాజు దేహ లక్షణములు ఆకర్షణీయముగా ఉండటయే గాక అతడు తన దేహమున కొన్ని ప్రత్యేకమగు శుభ లక్షణములను కలిగి ఉండేనని తెలుపవలసి ఉన్నది. ఈ విషయం రాఘవ శ్లోకంలో విదితం కాగలదు. అంటే కృత మహారాజు దేహంలో ఓన్లీ అందం మాత్రమే కాదు, కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కూడా ఉన్నాయట. ఆ లక్షణాలు ఏమిటి అనేటువంటిది నెక్స్ట్ శ్లోకాల్లో తెలియజేస్తారట. సాధారణంగా చెప్పబడినట్లు ముఖము మనస్సునకు దర్పణము వంటిది. అనగా మనుజుని మానసిక స్థితి ముఖ కవళికల ద్వారా ప్రకటము కాగలదు. మనుజునికి అతని పూర్వ కర్మానుసారంగా దేహ లక్షణములు సంప్రాప్తమగుచుండును. గత కర్మ అనుసరించియే జీవుని తదుపరి దేహ లక్షణములు అవి మానవులలో కానీ, జంతువులలో కానీ, లేదా దేవతలలో కానీ నిర్ణయించబడును. ఆత్మ వివిధ దేహములలోనికి మారును అనుటకు ఇది నిదర్శనమై ఉన్నది. సో కృత మహారాజుకి ఉన్నటువంటి దేహ లక్షణాలు ఒక కొంచెం ప్రత్యేకమైనటువంటి దేహ లక్షణాలు ఉన్నాయి, అది అందరి నుంచి కూడా వేరుపరిచే విధంగా ఉన్నాయి అని చెప్తున్నారు. ఇంకొకటి, అంత మంచిగా దేహ లక్షణం ఉన్నది, అంత గొప్పగా దేహ లక్షణము ఉన్నది అని అంటే అది ఎవరికి ఉంటుంది అంటే వాళ్ళ యొక్క మనసు ఎంత గొప్పగా ఉంటుందో అంత గొప్పగా వాళ్ళ ఒక వాళ్ళ యొక్క బాడీ ఫీచర్స్ కూడా ఉంటాయి అన్నమాట. అంటే అందమని కాదు ఇక్కడ, ప్లెజెంట్నెస్ అని అర్థం. అంటే ముఖంలో మనసులో ఉన్నటువంటి భావాలు ఏముంటాయో అవి వ్యక్తమవుతాయి ముఖంలో. సో ముఖం ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో చూడడానికి దాని అర్థం మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంది అనేటువంటిది అర్థం. అంటే
ఫేస్ రీడింగ్ అంటారు కదండి. సో మనసు ఎలా ఉంది వాళ్ళది అని చెప్పడానికి వాళ్ళ ఫేస్ ను చూస్తే తెలిసిపోతుంది అన్నమాట. సో ఆ విధంగా ప్రథ మహారాజు యొక్క ముఖం చూస్తే ప్రథ మహారాజు యొక్క మనసు కూడా అర్థమవుతుంది అని చెప్తున్నారు. ఇంకోటి మనకు వచ్చేటువంటి శరీరాలు, మనకు వచ్చేటువంటి అందమైనా సరే ఏదైనా సరే మన యొక్క పూర్వజన్మ కర్మల ఫలితంగానే వస్తుంది. ఒకవేళ మన కర్మల ఫలితంగా మంచి మనిషిగా జన్మించడం ఒకటి, ఆ మనిషిగా జన్మించినా కానీ ఆ మనిషి యొక్క శరీర సౌందర్యం కూడా ఇంకొకటి. సో ఆ శరీర సౌందర్యమైన మనిషిగా జన్మించడమైనా సరే పూర్వజన్మలో గొప్ప కర్మలు చేసి ఉంటేనే తప్ప అది సాధ్యం కాదు, లేకపోతే ఏ జంతు శరీరాన్నో పొందుతాం. వ్యూఢ వక్ష బృహోచ్రోణి మహారాజు వక్షస్థలము విశాలమగును, నడుము స్థూలమగును, ముడతలు పడినటువంటి చర్మము వలన ఉదరము, అశ్వత్థ వృక్షము యొక్క పత్రము వలన ఉండెను. అతని నాభి సుడియై లోతుగను, ఉరువులు కాంచన తేజముతోను, శరణాగ్రములు ఉన్నతముగను ఉండెను. ఆయన శరీరంలో ఒక్కొక్క భాగాన్ని వర్ణిస్తున్నారండి, ఎలా ఉన్నారు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. సూక్ష్మ వక్రాసితస్నిగ్ధం అతని నల్లని స్నిగ్ధ కురులు సన్నమైనవి ఉండి వంకరలు తిరిగి ఉండెను. శంఖమును బోలిన అతని కంఠము మంగళమయ రేకులతో నుండెను. విలువైన దోవతిని కట్టిన అతడు చక్కని ఉత్తరీయమును పైన వేసుకొని ఉండెను. హరే కృష్ణ. సో ఎలా ఉన్నారు అని తెలియజేస్తున్నారండి. సో కంఠము మంగళమయ రేకులతో ఉండేను అంటే ఇక్కడ కొన్ని లైన్స్ ఉంటాయి చూసారండి, ఈ లైన్స్ ఉన్న వాళ్ళు చాలా అందంగా ఉంటారు అని దాని అర్థం. పృథువు యజ్ఞం ఆరంభించి ఉన్నందున విలువైన వస్త్రధారణను త్యజించి ఉండెను. అందువలన అతని సహజము దేహ శోభ ప్రస్ఫుటముగా గోచరించను. కృష్ణాజినమును మరియు కుశగ్రాసముతో చేయబడిన అంగుళీయకమునతడు దాచుట నయన మనోహరముగా నుండి అతని దేహం యొక్క సహజ శోభను ఇముడింపచేశను. యజ్ఞమునకు ముందు అతడు అన్ని విధములను సక్రమముగా నిర్వహించినట్లు గోచరించెను. ఓకే, పృథ మహారాజు యొక్క శరీర సౌందర్యం మనకి ఎలా తెలిసింది అని అంటే అక్కడ యజ్ఞం చేస్తున్నారు కాబట్టి యజ్ఞం చేసేటప్పుడు ఆయన వేసుకునేటువంటి దుస్తులు ఏ విధంగా ఉన్నాయంటే ఆయన శరీరం కనిపించే విధంగా ఉన్నాయి. అందుకనే ఆయన శరీర యొక్క సౌందర్యాన్ని కూడా మనం అర్థం చేసుకునే విధంగా ఉన్నాయి. ఒక రాజుకి ఎలాంటి ఆభరణాలు ఉంటాయో అలాంటి ఆభరణాలను ధరించి ఆయన లేరు. ఆయన చేతికి పెట్టుకున్నటువంటి ఉంగరాలు కూడా కుశగ్రాసంతో తయారు చేయబడి ఉన్నాయి అని. ప్రభుజీ ప్రభుజీ
హరే కృష్ణ. సదస్సులను ఉత్సాహపరిచి వారు ఆనందమును వృద్ధి చేయుటకై పృథువు ఆకాశమునందలి శిశిర స్నిగ్ధ తారకలను బోలిన నయనములతో వీక్షించి పిదప గంభీరమగు స్వరముతో ఇట్లు పలికెను. సో ఇక్కడ సదస్సులందరినీ ఉద్దేశించి ఈయన మాట్లాడడం స్టార్ట్ చేశారు అన్నమాట. ప్రథ మహారాజు ఏం మాట్లాడుతున్నారు అనేటువంటిది నెక్స్ట్ శ్లోకంలో నుంచి చూద్దాం. చారుచిత్ర పదం శ్లక్ష్ణం ఋతు మహారాజు ప్రసంగము అతి సుందరముగాను అలంకరికముగాను సుబోధకముగాను శ్రవణానందకరముగాను ఉండెను. అతని పలుకులు గంభీరముగాను అర్థవంతముగాను ఉండెను. ఆ ప్రసంగమున అతడు వచ్చట ప్రసంగమున అతను నున్నవారి లాభము కొరకై పరతత్వము యొక్క స్వ అనుభవమును వివరించినట్లుగా గోచరించెను. ప్రథమ మహారాజు మాటలు కూడా ఎలా ఉన్నాయి అని అంటే, కొంతమందికి టాలెంట్ ఉంటుంది కానీ మాట్లాడలేదు, కొంతమందికి అందం ఉంటుంది కానీ టాలెంట్ ఉండదు మాట్లాడలేరు, కొంతమందికి టాలెంట్ ఉండదు అయినా మాట్లాడగలుగుతారు. కానీ ప్రథమ మహారాజుకి అన్నీ ఉన్నాయన్నమాట. ఆయనకి జ్ఞానము ఉంది, ఆయనకి అందము ఉంది, ఆయన మాటలు కూడా గొప్పగా ఉన్నాయన్నమాట. మాటలు కూడా ఎలా ఉన్నాయి చూడండి, అలంకార భరితంగా ఉన్నాయి. అంటే పదాలు ఎలా వాడాలో అలానే వాడారు. సో ఎక్కడ ఎలాంటి పదం వాడాలో అలాంటి పదమే వాడారు. ఇంకా ఆ గంభీరంగా కూడా ఉంది, గొంతు కూడా గంభీరంగా ఉంది. ఇంకా మాట్లాడినవన్నీ కూడా అర్థవంతంగా ఉన్నాయి. ఆయన ఏం మాట్లాడారు అని అంటే, ఆయన యొక్క సొంత అనుభవం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే దేని గురించి అనుభవం, నాకు ఎన్నో విషయాల మీద ఏమేమో అనుభవాలు ఉంటాయి కానీ అవన్నీ వినాల్సినటువంటి అవసరం అందరికీ లేదు కదండి. ఎవరికైనా సరే ఉపయోగపడేటువంటి అనుభవం ఏమిటి అని అంటే, నాకు పరతత్వం మీద ఉన్నటువంటి అవగాహన ఏదైతే ఉంటుందో అది చెప్తేనే వినడానికి మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉంటారు. లేదు అంటే మిగిలినవన్నీ కూడా నా పర్సనల్, లేదంటే మీ పర్సనల్ విషయాలు వినడానికి ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు ఎక్కడ. కాకపోతే మన సంతోషం కోసం మనం చెప్పుకుంటాం 10 మందికి, కానీ దానివల్ల అవతల వాళ్ళకి ఏ లాభము ఉండదు. కాబట్టి అవతల వాళ్ళకి లాభం కలిగించేటువంటి విషయం ఏమిటంటే, పరతత్వం అనేటువంటి విషయంలో మనకి ఏమి అవగాహన ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం తెలియజేస్తే, అప్పుడు మనకున్నటువంటి అవగాహన వల్ల మనకున్నటువంటి జ్ఞానం అనేటువంటిది ఇంకొకటి వచ్చినట్లు అవుతుంది, దానివల్ల వాళ్ళు కూడా లాభపడతారు. ఋతువు సుందరముగు దేహ లక్షణములను కలిగి ఉండెను. అతని ప్రసంగము కూడా అన్ని విధాల మహిమాన్వితమై ఉండెను. అలంకార భాషాయుతమగు అతని పలుకులు శ్రవణ మనోహరముగా నుండెను. అవి అమృతముగా, అవి మృదువుగా నుండుటే కాక స్పష్టముగా అర్థమగునట్టివి మరియు సందేహము గాని సందిగ్ధము గాని లేనట్టివి అయి ఉండెను. హరే కృష్ణ. ఆయన మాట్లాడినటువంటి మాటలను చూస్తే ఏమనిపిస్తుంది అని అంటే, కొంతమంది చెప్తే డౌట్స్ వచ్చేస్తుంటాయి అనమాట, 10 డౌట్లు 20 డౌట్లు వస్తూ ఉంటాయి. కానీ ఆయన చెప్పింది వింటే, పూర్తిగా వింటే ఇంకా ఎవరికి ఎలాంటి సందేహం కూడా రాదనమాట, అంత వివరణగా చెప్తారనమాట. ఏం మాట్లాడారు అంత గొప్పగా అనేటువంటి విషయం ఈ శ్లోకం నుంచి చూద్దాం. రాజోవాచ సభ్యా శృణత భద్రం సాధవో యా ఇహాగతః. తస్సు జిజ్ఞాసు భిర్ధర్మా ఆవేద్యం స్వమనీషితం. హరే కృష్ణ ప్రభుజీ. ఋతు మహారాజు పలికెను, ఓ సభాసదులారా, మీరందరకు శుభము కలుగుగాక. ఈ సభలో పాల్గొనటకు ఇచ్చేసిన సాధు పురుషులందరూ నా పలుకులను సావధానముగా వినెదరుగాక. నిజముగా జిజ్ఞాసువైన వాడు తన నిర్ణయమును మహాత్ముల సభలో తప్పక తెలియజేయవలెను. ఓకే, నేను చెప్పబోతున్నటువంటిది వినండి. మీ అందరికీ ముందు శుభము కలగాలి అంటే స్టార్ట్ చేయడం ఎలా చేశారు చూడండి, ఎవరైతే వింటున్నారో వాళ్ళందరికీ మంచి జరగాలి అనేటువంటి దాంతో స్టార్ట్ చేశారు. నా పలుకులన్నీ సావధానంగా వినండి, విన్న తర్వాత
జిజ్ఞాసులైనటువంటి వాళ్ళు, అంటే ఈ జ్ఞానంకి సంబంధించినటువంటి విషయాన్ని తెలుసుకోవాలి అనే ఆతృత ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే ఈ సభలోనే అడగచ్చు అనేటువంటి విషయం చెప్తారు. భాష్యము, ఈ శ్లోకములో సాధవః అంటే మహాత్ములందరూ అనే పదము ప్రధానమైనది. ఎవడైనా గొప్పవాడు సుప్రసిద్ధుడు అయినంతనే పెక్కురు దుష్టవర్తనులు అతనికి శత్రువులగుదురు. ఏలైనా మాత్సర్యమే లౌకికుల స్వభావము కదా. ఏ సభ ఎందైనను అనేక తరగతుల జనులుందురు. అదే విధముగా ఋతు మహారాజు మహితాత్ముడైనందున అతని పలువురు శత్రువులు అనగా బయటకు చెప్పకపోయినను ఆ సభలో ఉండి ఉండవచ్చును. అయినను పృథువునకు సాధువర్తనలతోనే అక్కర ఉన్నందున అతడు అసూయాగ్రస్తులను పట్టించుకొనక మొట్టమొదట గౌరవనీయులనే సంబోధించెను. అయినను అతడు సాధువులు ఋషుల సమక్షమున తన భావములను నమ్రతతో వినుతింపగోరినందున ఎల్లరనూ శాసించడి రాజుగా తనను అతడు తెలుపగోరలేదు. ప్రపంచ చక్రవర్తిగా అతడు వారికి ఆజ్ఞలు నిబ్బగలిగిన వాడే అయినను వినమ్ర భావము కలిగినవాడు. నీతిమంతుడు అయినందున తన పరిపక్వమగు నిర్ణయమును సమ్మతి కొరకై తెలియచేయనించెను. ఈ భౌతిక జగత్తులోని ప్రతి ఒక్కడు త్రిగుణములచే బద్ధుడై ఉండి తత్కారణమున నాలుగు విధములైన దోషములను కూడియుండును. ఋతువు వాటికి అతీతుడైనప్పటికీ సామాన్యముగు బద్ధజీవి వలె తన నిర్ణయమును అభిప్రాయమును అచ్చటనున్న మహాత్ములకు సాధు పురుషులకు ఋషులకు ఎరిగించెను. హరే కృష్ణ ప్రభు. ఒక గొప్ప వ్యక్తి యొక్క లక్షణం అన్నమాట. మామూలుగా అయితే పవర్ ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడండి అంటే ఆ పవర్ ను ఉపయోగిస్తున్నట్టు ఆయన మాటల్లోనే కనిపిస్తుంది. ఎవరికైనా ఏదైనా విషయం చెప్పాలన్నా కానీ అది ఒక ఆజ్ఞలాగా చెప్తారు, ఇది చెయ్యండి అనేస్తారు. అంటే కొంతమంది గొప్పవాళ్ళు ఎంత హై పొజిషన్ లో ఉన్నా కానీ చేస్తారా అని అడుగుతారు. అంటే రెండింటి మీనింగ్ ఒకటే, చేయమని చెప్పడమే, కానీ అడిగే విధానంలో తేడా ఉందన్నమాట. అయితే ఇక్కడ ప్రథమహారాజు యొక్క స్థాయి, ప్రథమహారాజు యొక్క స్థానం ఏమిటి అంటే ఆయన ప్రపంచ చక్రవర్తి, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన ఆజ్ఞను పాలించాల్సిందే. అలాంటప్పుడు మరి ఆయన మాట ఎలా ఉండాలి? మరి ఆజ్ఞ వేసినట్టుగా ఉండాలి, కానీ ఆయన మాట ఆజ్ఞ వేసినట్టుగా లేదు, ఆయన మాట చాలా వినమ్రముగా ఉంది అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇంకొకటి ఇక్కడ ఈయన మొదటగా మాట్లాడుతూ సాధు పురుషుల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు, మహాత్ములను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు మనం కూడా మాట్లాడేటప్పుడు మన చుట్టుపక్కల చాలా మంది ఉంటారు, అందులో కొంతమందిని ఉద్దేశించి మాత్రమే మనం మాట్లాడాలని అనుకుంటాం. ఎందుకంటే మన మాటలు వాళ్ళకే అర్థమవుతాయి, వాళ్ళు మాత్రమే మన ఫ్రీక్వెన్సీలో ఉంటారు. అదే మాట 10 మందితో మాట్లాడితే 10 మంది ఒకేలా తీసుకోరు. అందులో కొంతమంది మాత్రం మన మీద ఈర్ష్యను కలిగి ఉండొచ్చు, కొంతమంది మన మీద శత్రుభావాన్ని కలిగి ఉండవచ్చు. అలా ఉన్నారు కదా అని చెప్పేసి మనం మాట్లాడాల్సినటువంటి తత్వం ఏదైతే ఉందో, మనం మాట్లాడాల్సిన పరతత్వానికి సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో అది మాట్లాడకుండా ఉండకూడదు. ఇంకొకటి మనం ఏది మాట్లాడినా ఆ ఈర్ష్యా స్వభావం ఉన్నటువంటి వ్యక్తికి ఏ విధంగా చేరాలో ఆ విధంగా చేరదు, వాడి భావనకి అనుగుణంగానే వాడు మనం మాట్లాడినటువంటి మాటల్ని అర్థం చేసుకుంటారు. అందుకనే మాట్లాడింది ఒకటే మాట అయినా సరే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అర్థం చేసుకుంటారు. ఎందుకు అంటే వాళ్ళ వాళ్ళ భావనలు అలా ఉంటాయి కాబట్టి. సో ఎవరి భావన ఎలా ఉంటే అలానే అర్థం చేసుకుంటారు మాటని. కాబట్టి ఈయన అడ్రస్ చేసింది మాత్రం సాధువుల్ని ఉద్దేశించి అడ్రస్ చేశారు, ఎందుకంటే వాళ్ళు మాత్రమే దీన్ని సరిగ్గా అర్థం చేసుకుంటారు, ఈయన చెప్పబోయేటువంటి పరతత్వానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని అర్థం చేసుకోగలిగినటువంటి అర్హత వాళ్ళకు మాత్రమే ఉంటుంది. ఈయన మీద ఈర్ష్యా స్వభావం ఉన్నటువంటి వాళ్ళు, ఈయన మీద శత్రు స్వభావం ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఉన్నా కానీ వాళ్ళని పట్టించుకోలేదు. కాబట్టి మనం కూడా మనల్ని విమర్శించే వాళ్ళ గురించి మనం ఆలోచించకూడదు. సో మనం చేయాలి అనుకున్నది మంచి పని అయినప్పుడు, భగవంతుడి కార్యమైనప్పుడు విమర్శించే వాళ్ళని లెక్క చేయకూడదు. అహం దండధరో రాజా, అహం దండధరో రాజా, ప్రజానామిహ యోజితః, ప్రజానామిహ యోజితః, రక్షితా వృత్తిదః స్వేగూ, రక్షితా వృత్తిదః స్వేగూ, తేతుషు స్థాపితా పృథక్, ఋతువు పలుకసాగాను. దేవదేవుని అనుగ్రహముచే ఈ లోకమునకు నేను రాజుగా నియమింపబడితిని. ప్రజలను పాలించుటకు, అన్ని ఆపదల నుండి వారికి రక్షణ కల్పించుటకు, వేదములచే నెలకొల్పబడిన వర్ణములను అనుసరించి వారికి పని కల్పించుటకు నేను రాజదండమును చేపట్టితిని. సో మామూలుగా మనం ఏదైనా సాధిస్తే నేను నా గొప్పతనంతో నేను సాధించాను అని మనం చెప్పుకుంటాం. నేను అలా చేయకపోతే ఇలా జరుగుండేది కాదు, మేము అంత కష్టపడ్డాము, ఇంత కష్టపడ్డాము, అందుకనే మేము ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నాము అని చెప్పుకుంటాం.
కానీ మనం చెప్పుకోవాల్సినటువంటి విధానం ఏమిటో ఇక్కడ చెప్తున్నారు. పృథమహారాజు ఈ ప్రపంచానికే చక్రవర్తి. మరి ప్రపంచానికే చక్రవర్తి అయినటువంటి పృథమహారాజు ఇక్కడ ప్రపంచానికి చక్రవర్తి అయిన పృథమహారాజు నేను చక్రవర్తిని ఎలా అయ్యాను అనేటువంటి విషయం భగవంతుడి యొక్క కృపతోటి అయ్యాను అనేటువంటి విషయం చెప్తున్నారు. సో అది ఒక సాధు పురుషుడు ఎలా మాట్లాడతారు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ నుంచి అర్థం చేసుకోవాలి. సో అయితే నేను రాజుగా అయ్యాను, నాకు భగవంతుడితోటి కరుణ పొంది నేను రాజుగా అయ్యాను, కాబట్టి భగవంతుడు స్థాపించినటువంటి ఈ వర్ణాశ్రమ విధానం ఏదైతే ఉందో వాటిని అనుసరించి నేను పాలించడం కోసం నేను రాజదండాన్ని పట్టుకున్నాను అనేటువంటి విషయం చెప్తాను. లోకం యొక్క అవసరములను చూచు నిమిత్తమే రాజు దేవదేవునిచే నియమితుడగును. ప్రతి దేశమునకు ఒక రాష్ట్రపతి ఉన్నట్లు ప్రస్తుతం మనము కాంచుడి రీతి ప్రతి లోకమునకు ఒక అధిష్టాత ఉండును. ఒకనొకడు రాష్ట్రపతి లేదా రాజు అయినచో అతనికి అవకాశం దేవదేవుడే వసకినాడని తెలుసుకునవలను. వైదిక విధానం అనుసరించి రాజు భగవత్ ప్రతినిధిగా భావించబడి ప్రజలచే నరదేవునిగా గౌరవింపబడను. వైదిక సమాచారం అనుసరించి నిజమునకు భగవానుడు పూర్ణత్వమునకు ఉద్ధరించుటకే జీవులను ముఖ్యంగా మానవులను పోషించుచున్నాడు. నీచ జీవజాతులలో అనేకానేక జన్మలు గడిపిన పిదప జీవుడు మానవ జన్మను అందున నాగరీకుడైన మానవుని జన్మను పొందినప్పుడు అతని సంఘము నాలుగు తరగతులుగా విభజింపబడెను. భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు దీన్నే ఆదేశించను. చాతుర్వర్ణం మయా సృష్టం. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనేటి నాలుగు వర్ణములు మానవ సంఘంలో సహజ విభాగములై ఉన్నవి. అంతేకాక పృథువు ప్రకటించినట్లుగా ప్రతి వర్ణము వాడును తన జీవిక కొరకు తగిన ఉద్యోగమును కలిగి ఉండవలను. ప్రజలు వర్ణ విధానం అనుసరించినట్లుగాను మరియు తమ తమ వృత్తి ధర్మములను నెలకొనినట్లుగాను కాంచుట రాజు లేదా ప్రభుత్వం యొక్క కర్తవ్యము. కానీ ప్రస్తుతం రాజు యొక్క లేదా ప్రభుత్వం యొక్క రక్షణము నిలిపివేయబడినందున వర్ణ విధానం పూర్తిగా నాశనమైనది. ఎవడు బ్రాహ్మణుడో, ఎవడు క్షత్రియుడో, ఎవడు వైశ్యుడో, ఎవడు శూద్రుడో ఎవడను ఎరుగుజాలడు. కేవలము జన్మ హక్కును బట్టి జన్లు తాం ఆయా వర్ణమునకు చెందిన వారమని పలుకుదురు. కనుక గుణము మరి కర్మలను అనుసరించి వర్ణ విధానం తిరిగి నెలకొల్పడ ప్రభుత్వం యొక్క బాధ్యత అయి ఉన్నది. ఏలైనా అదే ప్రపంచ జనాభాను అంతటిని నిమ్మగా నాగరీకులను చేయగలదు. వర్ణ విధానం అనుసరించినచో మానవ సమాజం జంతు సమాజానికి ఏమాత్రం తీసిపోదు. అటువంటి దాని ఎందు సమతుల్యత, శాంతి, సమృద్ధి అనున్నవి ఏమాత్రము ఉండబోవు. కేవలము అశాంతి మరియు కలవరమే దాని ఎందు నెలకొని ఉండదు. ఆదర్శనీయుడ రాజుగా పృథువు వర్ణ విధానము ఖచ్చితంగా పాటించను. వర్ణాశ్రమ విధానాన్ని తప్పకుండా పాటించే విధంగా రాజు పాలన అనేటువంటిది ఉండాలి. ప్రస్తుత రాజులు ఏం చేస్తున్నారంటే కులాలుగా విడగొట్టి వాళ్ళ మధ్యలో కలహాలని పెట్టి రాజకీయంగా వాళ్ళు లబ్ధి పొంది వాళ్ళ యొక్క ప్రభుత్వాన్ని నడుపుతుంటారు. సో అలా నడపడం అనేది రాజు యొక్క ధర్మం కాదు. సో రాజు అంటే ఇప్పుడు ఈ వర్ణాశ్రమ ధర్మం ఎందుకు ఉంది అనంటే ఒక్కొక్క వర్ణం వాళ్ళు అంటే ఆ వర్ణం అనేటువంటిది పుట్టుకతో వచ్చినటువంటి వర్ణం కాదు, వాళ్ళ యొక్క కర్మలతోటి వాళ్ళ యొక్క గుణాలతోటి వచ్చినటువంటి వర్ణం. కాబట్టి వాళ్ళ గుణానికి అనుగుణంగా, వాళ్ళ కర్మలకి అనుగుణంగా వాళ్ళకి వృత్తిని ఏర్పాటు చేయటము అనేటువంటిది రాజు యొక్క ధర్మం. వాళ్ళకి ఆ పని కల్పించాలి. అలా పని కల్పించడము అనేటువంటిది భగవంతుడు రాజుకిచ్చినటువంటి ఒక కర్తవ్యం. అలా చేస్తే అప్పుడు వాళ్ళు భగవంతుని అనుగుణ భగవంతుడి ఆదేశానుగుణంగా వాళ్ళు పాలన చేసినట్లు అవుతుంది అన్నమాట. సో ఇక్కడ అదే చెప్తున్నారు. కానీ ఇక్కడ మనం ప్రస్తుతం ఉన్నటువంటి లోకంలో ఎవరు ఏ కులము, ఎవరు ఏ వర్ణము అనేటువంటి విషయం కూడా తెలుసుకోలేనటువంటి విధంగా జనులు ఉన్నారు. ఎందుకంటే పాలన అలా ఉంది కాబట్టి. సో వర్ణ విధానం ఖచ్చితంగా పాటించాల్సిందే అని అంటున్నారు. ప్రజాయతే ఇది ప్రజ అని చెప్పబడినది. అనగా ప్రజ అను పదము జన్మించడానికి అన్వయించను. కనుక పృథువు ప్రజలందరి రక్షణమును అనగా తన రాజ్యమున జన్మించిన సమస్త జీవుల రక్షణమును గాంచెను. ప్రజ అను పదము మానవులకే కాక జంతువులకు, వృక్షములకు, ఇతర జీవులకు కూడా అన్వయించును. జీవులందరకు రక్షణము, ఆహారం నసగుచిత రాజు యొక్క బాధ్యత. ప్రభుత్వం యొక్క బాధ్యతా పరిధిని కూర్చిన జ్ఞానము నవీన సమాజం ఎవ్వరికి లేదు. జంతువులు కూడా తాము జన్మించిన ప్రదేశంలోని ప్రజలే. భగవంతునిపై ఆధారపడి జీవించడానికి వాటికి కూడా అధికారం ఉన్నది. జంతువుల టోకు వధ ద్వారా వాటి సంఖ్యలో కలవరము సృష్టించుట ఆ కార్యము చేయే కసాయివానికి అతని దేశమునకు, అతని ప్రభుత్వమునకు మహావిపత్తు కలుగజేయగలదు. ప్రజలు అని అంటే ఇప్పుడు ప్రజలందరినీ పాటించాలి, పాలించాలి రాజు అనేవాడు.
సో ప్రజలు అని అంటే ఓన్లీ మానవులు మాత్రమే కాదు జంతువులు కూడా అని అంటారు. కానీ మనం మాత్రం జంతువుల్ని చెట్లని చేమల్ని మనం ప్రజలుగా పరిగణించట్లేదు. ఎందుకంటే రాజ్యంలో ఉన్న ప్రతిదీ కూడా ప్రజల్లోనే భాగం అన్నమాట. సో అలా కనుక పాటించకపోతే జంతువుల్ని వేరుగా మనుషుల్ని వేరుగా చూసి మనుషులకు ఒక ధర్మం జంతువులకు ఇంకొక ధర్మం జంతువుల విషయంలో ఒకలాగా మనుషుల విషయంలో ఇంకొకలాగా ఉంటే అది సరైనటువంటి పాలన కాదు. ఒకవేళ ఇప్పుడు మనిషిని చంపితే ఎంత పాపమో జంతువుని చంపినా అంతే పాపం, మనిషిని చంపితే ఎంత బాధో జంతువుని చంపినా అంతే బాధ. అది కూడా తన శరీరాన్ని కోల్పోతుంది, మనిషి కూడా శరీరాన్ని కోల్పోతాడు. కాబట్టి ఈ రెండింటి మధ్యలో ఏమీ తేడా లేదు. ఒక జంతువుని చంపినప్పుడు కూడా మనిషిని చంపిన దాంతో సమానంగానే భావించాలి. ఒకవేళ అలా కాకుండా జంతువులకు ఒక నియమం మనుషులకు ఒక నియమం ఉపయోగిస్తే అది అలాంటి ఒక రాజ్యంలో ఉన్నటువంటి రాజు వల్ల ఇలా ఒకవేళ జరిగితే అలాంటి రాజులు అలాంటి ప్రభుత్వాలు అన్నీ కూడా మహా విపత్తుని ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్తున్నారు. ప్రభుజీ నేను చదవను. ఋతు మహారాజు పలికింది ఎవరు ప్రభుజీ? చదవను మాతాజీ. ఓకే ప్రభు. ఋతు మహారాజు పలికేను, రాజుగా నా కర్తవ్యమును నిర్వర్తించినంతట వేదవాదులు వర్ణించడి సర్వాభీష్టములను సాధించగలనని నేను భావించుచున్నాను. సమస్త జగతులకు ద్రష్టయ్యగు భగవానుడు ప్రసన్నుడవుట ద్వారానే అట్టి అదృష్టము ప్రాప్తించగలదు. ఓకే, సో నా కర్తవ్యాన్ని నేను నిర్వహించటము వలన నేను సర్వాభిష్టాలని పొందగలను అనేటువంటిది నేను భావిస్తున్నాను అని అంటారు. అంటే ఇప్పుడు మనము మనకి భగవంతుడి యొక్క ఆశీస్సులు మనకి ఎప్పుడు ఉంటాయి అని అంటే మనం మన కర్తవ్యాన్ని కరెక్ట్గా చేస్తే తప్ప అవి ఉండవు అనమాట. అంతేగాని మనం కర్తవ్యాన్ని వదిలేసి కర్తవ్యాన్ని నిర్వర్తించకుండా దేవుడు భగవంతుడు అని చెప్పేసి సన్యాసం తీసుకొని మన కర్తవ్యాలన్నీ వదిలేయటం అనేటువంటిది కరెక్ట్ కాదు. అందుకనే పృథ మహారాజు కూడా భక్తి యోగంలో ఉన్నాడు, భగవంతుడిని పూజిస్తున్నాడు, కానీ ఆయన ఏ ఒక్క కర్తవ్యాన్ని కూడా వదిలేయలేదు అనమాట. అప్పుడే భగవంతుడు ప్రసన్నమవుతాడు, అప్పుడే మనకి అదృష్టం, ఆ భగవంతుని ప్రసన్నం చేసుకునేటువంటి అదృష్టం కలుగుతుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. చదవండి మాతాజీ. భాష్యము, బ్రహ్మవాదిన అనగా వేద జ్ఞాన పారంగతులచే అను పదమును పృథువు నొక్కి వక్కాణించుచున్నాడు. బ్రహ్మ అను పదము వేదములను అనగా శబ్ద బ్రహ్మమని కూడా తెలియబడినది సూచించును. శబ్ద బ్రహ్మము సామాన్యమగు భాషలో లిఖింపబడినట్లు గోచరించినను అది సామాన్యమగు భాష కాబోదు. కనుక వేద వాంగ్మయ నిదర్శనమునే చర్మ ప్రమాణముగా స్వీకరించవలేను. వేద సారస్వతమున అనేక విషయములను గూర్చిన సమాచారము కలదు. రాజు యొక్క కర్తవ్యమును గూర్చి కూడా దాని ఎందు తెలుపబడినది. తన లోకంలోని జీవులందరికీ తగిన రక్షణం నసుగుచు తన బాధ్యతను చక్కగా నిర్వహించడి బాధ్యతాయుతుడు రాజు స్వర్గ లోకములను చేరును. ఇది కూడా దేవదేవుని ప్రసన్నత పైననే ఆధారపడి ఉన్నది. మనుజుడు తన కర్తవ్యమును చక్కగా నిర్వర్తించినంతటా అప్రయత్నముగానే ఊర్ధ్వగతిని బడయుననుట సరికాదు. ఏలయన అది భగవానుని సంతృష్టిపై ఆధారపడి ఉండను. అనగా భగవానుని సంతృప్తిపరచిన పిదపయే మనుజుడు తన కర్మలకు వాంఛిత ఫలములను పొందగలడని చరమముగా సారాంశ పరుపవచ్చును. ఈ శ్రీమద్ భాగవతమునందలి ప్రథమ స్కందములోని రెండవ అధ్యాయంలో కూడా ఈ విషయము ధృవపరుపబడినది. అతః కుంభిద్విజశ్రేష్ట వర్ణాశ్రమ విభాగసః స్వనుష్ఠితస్య ధర్మస్య సంసిద్ధిర్ హరిణోతషణం. మనుజుని కర్తవ్య నిర్వహణమునందలి పూర్ణత్వము దేవదేవుని చర్మ సంతృప్తియే. ఇచ్చట కామ సందోహాః అను పదమును వాంఛిత ఫలమును బడయుటేని భావము జీవిత చర్మగమ్యమును సాధించవలననియే ఎల్లరూ కోరినను నవీన నాగరికతలో శాస్త్రజ్ఞులు మాత్రము మనిషి జీవితమునకు ఎటువంటి ప్రణాళిక లేదని తలతురు. ఇటువంటి అజ్ఞానము అతి ప్రమాదకరమైనది. అంతేగాక నాగరికతకే ముప్పు వాటిల్లా చేయుచున్నది. ప్రకృతి నియమములను జనులెవరు ఎరుగరు, అవి దేవదేవుని ఆదేశములై ఉన్నవి. శుద్ధ నాస్తికులైనందున వారు భగవానుని యందు అతని ఆదేశములందు విశ్వాసముంచక త
తత్ఫలితముగా ప్రకృతి ఏ రీతి పనిచేయుచున్నదో ఇరుగుజాలకున్నారు. జనసామాన్యము అనగా నామమాత్ర శాస్త్రవేత్తలు తత్వవేత్తలతో సహా యొక్క ఈ జ్ఞానము జీవితంలో భయావహ పరిస్థితిని కల్పించును. అట్టి స్థితిలో మనుజుడు తాను పురోగమించుచున్నాడో లేదో తెలుసుకునజాలడు. శ్రీమద్ భాగవతము 7.5.30 ననుసరించి వారు కేవలము అంధకార బంధురమగు భౌతికత్వము వైపునకే పురోగమించుచున్నారు. అదాంత గోభిర్విశతాం తమిశ్రం. కనుకనే తత్వవేత్తలకు జన సామాన్యమునకు జీవిత గమ్యమును గుర్చిన సరి అయిన జ్ఞానము నసగుటకి కృష్ణ చైతన్యోద్యమము ఆరంభింపబడినది. కనుక ఎల్లరూ దీని వలన లాభమును బడసి జీవితము యొక్క నిజమైన లక్ష్యమును గుర్చి తెలుసుకుందురుగాక. హరే కృష్ణ. సో ఇక్కడ రెండు ముక్కల్లో చెప్పాలి అని అంటే ఇది మొత్తం కూడా ఏం చెప్తున్నారు అంటే, ఇప్పుడు పృథమహారాజు వేదాలలో చెప్పబడిన విధంగా రాజ్యపాలన చేస్తున్నారు. అంటే మరి వేదాలు చెప్పారు, వేదాలు చెప్పేది ఏంటండి, వేదాలలో చెప్పబడిన రాజ్యపాలన చేయటం ఏంటి, వేదాలు ఏమైనా ప్రామాణికమా అని అంటే వేదాలు మాత్రమే ప్రామాణికం, మిగిలిన ఏది కూడా ప్రామాణికం కాదు. అందుకని శబ్ద ప్రమాణము అని అంటారు, వేదాలని శబ్ద ప్రమాణము అని అంటారు. అంటే ఇప్పుడు మన కళ్ళను మన కళ్ళ ద్వారా లేకపోతే మన ఇంద్రియాల ద్వారా ఏదైనా తెలుసుకుంటే అది ప్రామాణికమైనదని మనం చెప్పలేము. ఎందుకంటే మన ఇంద్రియాలే పరిమితమైనటువంటి ఇంద్రియాలు, పరిమితమైనటువంటి ఇంద్రియాలతోటి మనం చేసేటువంటి ఏ పని అయినా సరే పరిమితమైనదే అవుతుంది, దాని ద్వారా పొందినటువంటి జ్ఞానం కూడా పరిమితమైనదే అవుతుంది. మరి ఏది సంపూర్ణమైనటువంటి జ్ఞానం అవుతుంది అని అంటే, ఎవరైతే సంపూర్ణుడో ఆ సంపూర్ణుడు చెప్పినటువంటి మాట ఏదైతే ఉంటుందో అది దాని అది సంపూర్ణ జ్ఞానం అవుతుంది. సో ఆ జ్ఞానం ద్వారా పొందినటువంటిది ఏదైతే ఉంటుందో, అంటే ఇది చెయ్యొచ్చు ఇది చెయ్యకూడదు ఇలా ఇది కరెక్ట్ కాదు అనేటువంటి విషయం ఏదైతే ఉంటుందో, ఇది పాము ఇది తాడు అనేటువంటి విషయం తెలుసుకోవాలి అని అంటే అది శాస్త్రంలో ఏమని చెప్పబడి ఉందో దాన్ని బట్టి. అంటే ఇప్పుడు అలా వేదాల ద్వారా తెలుసుకోవడం అనేటువంటి ప్రామాణికమైనటువంటి పరం భగవంతుడి ద్వారా తెలుసుకున్న దానితో సమానం అవుతుంది. రాజు ఎలా పాలించాలి అనేటువంటి విషయం కూడా వేదాలలో చెప్పబడి ఉంది. కాబట్టి వేదాలలో చెప్పబడినటువంటి విషయాలు ఏ సైంటిస్టో లేకపోతే ఏ స్కాలర్సో చెప్పినటువంటి లేకపోతే ఏ జ్ఞానులో చెప్పినటువంటి విషయాలు కావు, అంతకంటే కూడా గొప్ప విషయాలు అనేటువంటి విషయం చెప్తున్నారు. అయితే ఒకవేళ కనుక మనము అలా కాకుండా శాస్త్రవేత్తలో లేకపోతే తత్వవేత్తలో చెప్పినటువంటి విషయాలను కనుక మనం అనుసరిస్తే అది వేదాలకి అనుగుణంగా ఉన్నట్లు కాదు, దానివల్ల మనము భౌతిక పురోగతి జరుగుతుంది కానీ ఆధ్యాత్మిక పురోగతి జరగదు అని చెప్తున్నారు. అంటే మనము ఇంకా భౌతికంగా కూరుకుపోతాం, ఇంకా ఎక్కువగా భౌతికంగా కూరుకుపోతాం, మనలో ఆధ్యాత్మిక చేతనం రాదు, ఆధ్యాత్మిక లాభం అనేటువంటిది రాదు శాస్త్రాన్ని పాటించకపోతే అని చెప్తున్నారు. కాబట్టి మనకు ఉన్నటువంటి కృష్ణ చైతన్య ఉద్యమం ఏదైతే ఉందో అది శాస్త్రాలకి అనుగుణంగా ఎవరు ఎలా ఉండాలి అనేటువంటి విషయం తెలియజేస్తుంది. కాబట్టి అందరం కనుక కృష్ణ చైతన్యంలో ఉంటే మనం ఆటోమేటిక్గా శాస్త్ర అనుగుణంగానే మనం మన కర్మలన్నీ చేసినట్లు అవుతుంది అని చెప్తారు. వర్ణాశ్రమముల దృష్ట ప్రజల కర్తవ్యం ఏమిటో తెలియజేయక కేవలము వారి నుండి శిస్తులు వసూలు చేసేది ఏ రాజునైనను వారి యొక్క పాపముల అనుభవింపవలసి వచ్చును. అట్టి పతనముతో పాటు ఆ రాజు తన సౌభాగ్యమును కూడా కోల్పోవును. సో మనము వర్ణాశ్రమ ధర్మాల దృష్ట్యా ఏది కరెక్ట్ కాదు అనేటువంటి విషయం తెలుసుకోకుండా గనక ఓన్లీ శిస్తులు మాత్రమే వసూలు చేస్తూ కనుక పాలన చేస్తే అలాంటి రాజు తనకు ఉన్నటువంటి సౌభాగ్యాన్ని కోల్పోతాడు అని చెప్తున్నారు. సో ఏ రాజు అయితే ప్రజలని వర్ణాశ్రమ విధానం ప్రకారంగా పాలించరో, ఓన్లీ ట్యాక్సులు మాత్రమే వసూలు చేస్తూ ఉంటారు, అంటే ప్రస్తుత రాజుల్లాగా వీళ్ళందరూ ఏ విధంగా పతనం చెందుతారో ఇక్కడ రాసింది అనమాట. కర్తవ్య పాలనము లేకుండా రాజు గాని రాష్ట్రపతి గాని తన పదవిలో కొనసాగరాదు. వర్ణాశ్రమ ధర్మమును ఏ విధముగా పాటించవలెనో దేశ ప్రజలకు అతడు బోధించవలెనో, కానీ రాజు అట్టి ఆదేశములనివ్వక కేవలము శిస్తు వసూలుతోనే సంతృప్తి పడినచో ఆ ధనమునకు భాగస్థులైన
వారందరూ అనగా ప్రభుత్వంలో పనిచేయు వారు మరియు దేశాధినేత ప్రజల పాపములో భాగస్థులు కావచ్చు కావలసి వచ్చును. ప్రకృతి నియమములను అతి సూక్ష్మమైనవి. ఉదాహరణకు అత్యంత పాపభూయిష్టమగు మగు ప్రదేశములో భుజించిన వాడు అచ్చట కావింపబడి పాప కార్యముల ఫలములో భాగస్థుడవును. కనుకనే ఈ ఇంటిలో ఉత్సవము జరిగినప్పుడు గృహస్థుడు బ్రాహ్మణులను వైష్ణవులను భోజనములకు పిలుచుట వైదిక పద్ధతి. వారు అతని పాపమును పరిహరింపగలుగుటయే దానికి కారణము. కానీ ఏ ఆహ్వానము వచ్చినను దానిని అంగీకరించుట నిష్ఠగరిష్ఠులకు బ్రాహ్మణులకు వైష్ణవులకు ధర్మము కాదు. అయినను ప్రసాదమే వసగబడేడి విందులలో పాల్గొనుటకు ఎటువంటి అభ్యంతరము ఉండదు. సూక్ష్మము పెక్కు నియమములు జనసామాన్యములకు దాదాపుగా తెలియనే తెలియవు. కనుక ప్రపంచ జనుల లాభము కొరకు కృష్ణ చైతన్యోద్యమము హరినామ సంకీర్తన ఉద్యమము ఈ వేద జ్ఞానమును సశాస్త్రీయముగా పంచుచున్నది. హరి కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ఇప్పుడు ఇలా పరిపాలన ఏదైతే జరుగుతుందో అంటే వర్ణాశ్రమ విధానాలకి అనుగుణంగా కనుక పాలన జరగకుండా ఉంటే ఆ విధంగా అంటే ఇప్పుడు ఆ వర్ణ ధర్మాల ప్రకారంగా కనుక పాలన జరగకుండా ఓన్లీ శిస్తులు మాత్రమే వసూలు చేసేటువంటి రాజ్యంలో ఒకవేళ మనం కూడా భాగమైతే అలాంటి రాజ్యంలో మనం కూడా ఆ రాజు అనుభవించేటువంటి కష్టాలే అనుభవించాల్సి ఉంటుంది భవిష్యత్తులో అని చెప్తున్నారు. తర్వాత మనము సో మనము పాపాలతోటి సంపాదించినటువంటి ఫుడ్ తింటే మనకి కూడా పాపం వస్తుంది. ఆ విషయం మనం ఇంతకు ముందే చర్చించుకున్నాం. అయితే ఏదైనా సరే ఒక ఇంట్లో కనుక ఉత్సవం జరిగింది అనుకోండి, ఒక ఉత్సవం జరిగినప్పుడు అంటే ఒక పండగ లేకపోతే ఒక ముఖ్యమైనటువంటి కార్యం లేకపోతే ఒక కర్మ ఏదైనా జరిగింది అనుకోండి, ఇవన్నీ జరిగినప్పుడు మనం ఒక బ్రాహ్మణుని పిలిచి ఆయనకి ఫుడ్ పెట్టాలి. మరి మనము పాపం చేసి ఉన్నాం అనుకోండి, మనం పెట్టిన ఫుడ్ తింటారా ఆ బ్రాహ్మణుడు కానీ వైష్ణవుడు కానీ? మన ఇంటికి వచ్చి మన ఇంట్లో తినండి అని చెప్తే తింటారా బ్రాహ్మణులు కానీ వైష్ణవులు కానీ? బ్రాహ్మణులు కానీ వైష్ణవులు కానీ ఎవరింటికి వెళ్ళినా తినరు. మరి వాళ్ళు కూడా తినాలి అని అంటే మనం ఏం చేయాలి? మనం ప్రసాదాన్ని పెట్టాలి. ప్రసాదాన్ని పెడితే వాళ్ళు తింటారు. ప్రసాదం కాకపోతే వాళ్ళు తింటే ఎవరైతే పెట్టారో వాళ్ళ పాపాలన్నీ వాళ్ళకి వస్తాయి. సో కాబట్టి అలాంటి పాపాల నుంచి తప్పించుకుంటారు ఈ బ్రాహ్మణులు వైష్ణవులు. కాబట్టి మనం ఎప్పుడైతే ఈ ప్రసాదాన్ని పెట్టము, ప్రసాదం అంటే ఏ దేవీ దేవతలకి అర్పించినటువంటి ప్రసాదం కాదు, విష్ణువుకి అర్పించినటువంటిది, కృష్ణుడికి అర్పించినటువంటిది ఏదైతే ఉంటుందో అది మాత్రమే ప్రసాదం. ఒకవేళ అది అలా అర్పించకపోతే ఆ వైష్ణవుడు దాన్ని అంగీకరించడు. అలా అంగీకరించే విధంగా మనం పెట్టాలి, అప్పుడే అది మనకి సుఖాన్ని కలిగిస్తుంది. అంటే మనం పొందేటువంటి లాభం, ఆ కర్మ వల్ల మనం పొందేటువంటి లాభం ఏదైతే ఉంటుందో అది మనం పొందాలి అంటే తప్పకుండా బ్రాహ్మణులకి పెట్టాలి. సో ఇవన్నీ కూడా సూక్ష్మమైనటువంటి విషయాలు. ఈ సూక్ష్మమైనటువంటి విషయాలన్నీ కూడా అందరూ పట్టించుకోరు, కానీ ఎవరైతే కృష్ణ చైతన్యంలో ఉంటారో వాళ్ళకి ఇవన్నీ తెలుస్తాయి. దానికి అనుగుణంగా వాళ్ళు సశాస్త్రీయంగా వాళ్ళు ఉండగలుగుతారు. ఇక్కడ కాపుదాం మాతాజీ, మిగిలింది రేపు చదువుదాం. హరే కృష్ణ. సంప్రదేశ్ చేస్తారా మాతాజీ? అమేష్ మాతాజీ. ప్రభుజీ, మనం ఇవాళ ఏం తెలుసుకున్నామంటే మొత్తం శ్రీ మన భారతదేశం అంటే ప్రపంచంలోనే చాలా పెద్దది. అంటే ధర్మరాజు కూడా మన హస్తినాపుర రాజు, ఆయన కూడా ఇండియాలో అంటే మన భారతదేశానికి సంబంధించిన వాడి అని. అంటే బృందావన్ కూడా భారతదేశంలోనే, అంటే కృష్ణుడు కూడా ఇక్కడే ఉన్నాడని. అయోధ్య కూడా, రాముడు కూడా మన భారతదేశంలోనే అని. అంటే పృథువు కూడా గంగా యమున మధ్య ప్రదేశంలో పరిపాలించాడు కాబట్టి ఆయన కూడా మన భారతదేశంలోని ఉన్నట్టు తెలుసుకున్నాము. అంటే అందరు కూడా మన దేశంలోనే ఉన్నారు వీళ్ళందరూ అని. అదేవిధంగా ఇంకా అదే కాకుండా ప్రభుజీ, ఇవాళ సప్త ఋషుల గురించి అంటే మన గోత్రం ఎలా వచ్చింది, మన గోత్రాలన్నీ కూడా ప్రజాపతులైనటువంటి సప్త ఋషుల నుండి వచ్చింది. కాకపోతే వాళ్ళు ప్రజాపతులంతా భౌతిక జగత్తుకు సంబంధించింది, ఇవన్నీ భౌతిక గోత్రాలని.
తెలుసుకున్నాం. అదే దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళు అంటే గురు పరంపరలో గురువు ద్వారా గోత్రం తీసుకుంటే అది శ్రీకృష్ణుని గోత్రం అవుతుంది అని, ఆధ్యాత్మికం అవుతుంది పూర్తిగా అని తెలుసుకున్నాము. అలాంటిదే మనం అందరూ కూడా శ్రీకృష్ణ గోత్రం అంటే మనము ఈ గురు పరంపరలో తీసుకుంటాము. శ్రీకృష్ణుడి గోత్రము అచ్యుత గోత్రము కాబట్టి మనందరిది కూడా ద్విజులు అంటే మళ్ళీ సెకండ్ టైం మనం ఎవరైతే గోత్రం తీసుకుంటామో వాళ్ళం మనం అందరం శ్రీకృష్ణ భగవంతుని గోత్రం అని తెలుసుకున్నాము. పృథు మహారాజ్ ఈ విధంగా మళ్ళీ కూడా యజ్ఞం చేయడానికి ప్రయత్నించాడు, ఇంకో యజ్ఞం కూడా చేశాడు. ఆ యజ్ఞానికి ఆయన దేవతలను కూడా పిలవడం జరిగింది. అంటే ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు అప్పుడు వాళ్ళ పరిస్థితి అంటే వాళ్ళు ఇక్కడ మన ఇక్కడే ఉండి వాళ్ళు గ్రహాంతరులు అంటే వేరే గ్రహంలో ఉన్నటువంటి వాళ్ళను కూడా భూమికి రప్పించగలిగినారు అంటే వాళ్ళ యొక్క దివ్య శక్తిని మనం తెలుసుకోగలుగుతాము. అదేవిధంగా అర్జునుడు కూడా ఇంద్రలోకానికి కూడా వెళ్ళొచ్చారని తెలుసుకున్నాము. అంటే అప్పుడు కమ్యూనికేషన్ ఎలా ఉండేదని కూడా అర్థం చేసుకున్నాము. అదేవిధంగా ఎప్పుడైతే పృథు మహారాజు యజ్ఞం చేయడానికి ప్రారంభించాడో అప్పుడు ఆయన పూర్ణ చంద్రునిలా అక్కడ ఉన్న అందరిలో అట్రాక్టివ్ గా కనిపించాడు. దేహం కూడా చాలా ఉన్నతమైనదిగా కనిపించింది, బలిష్టంగా ఉంది. ముఖం కూడా చాలా సుందరంగా ఉంది. ఆయన వ్యక్తిత్వం కూడా చాలా సౌమ్యంగా కనిపించింది. మంద ఆయన నవ్వు కూడా చాలా మందస్మితంగా ఉంది. వక్షస్థలం కూడా చాలా విశాలంగా ఉంది. నడుము సూక్ష్మంగా, ఆయన కురులు వంకర్లు తిరిగి, కంఠము మంగళమయ రేఖలతో ఉంది అని తెలుసుకున్నాము. ఆ విధంగా ఆయన ఒక మంచి విలువైన ధోతి ఉత్తరీయాన్ని ధరించి ఈ విధంగా ఆయన అక్కడ కనిపించడం జరిగింది. అంటే ఆయన ఎలాంటి విలువైన వస్త్రాలు కానీ ధరించలేదు, కేవలం కృష్ణజీనము కుశగ్రాసం అయినటువంటి అంగుళ్యాన్ని మాత్రమే ధరించినాడు. కానీ చాలా శోభాయనంగా ఆయన కనబడడం జరిగింది. ఇంకా ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే అక్కడ ఉన్నంత అందరిలో ఆయన నిల్చొని ఇలా అందరినీ ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఆయన ప్రసంగం కూడా ఎంత చక్కగా ఉందంటే అతి సుందరంగా అలంకారంగా గంభీరమైనటువంటి వాక్యాలతో అందరినీ ఆయన ఎంతో అర్థవంతంగా అక్కడ ఉన్న వాళ్ళందరితో ప్రసంగం చేయడం జరిగింది. దాన్ని బట్టి ఆయన క్యారెక్టర్ ఏంటి అని కూడా అర్థమైంది ప్రపంచం. అదేవిధంగా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రపంచమంతా ఏలినటువంటి పృథు మహారాజు ఆయన అందరితో ఇలా చెప్పడం జరిగింది అనమాట. ఇదంతా కూడా భగవంతుని యొక్క కృషి వలనే జరిగింది అని చెప్పుకున్నాడు. అంటే మనం కూడా తెలుసుకున్నాము ఎంత పెద్ద స్టేటస్ ఎక్కడికి వెళ్ళినా కానీ భగవంతుని మర్చిపోకుండా ఆయన ద్వారానే తెలిసింది అని ఇక్కడ ఈయన చెప్పడం వల్ల ఆయన యొక్క గొప్పతనం మనకు అర్థమైంది. అదే విధంగా వర్ణాల గురించి, వర్ణాలు ఏ విధంగా వచ్చాయి, గుణరీత్యా వచ్చాయి, ఈ వర్ణాశ్రమ నియమాల నిబంధనలను పాటించి రాజు అనేటైనా పరిపాలన చేయాలని కూడా తెలుసుకున్నాడు. అంటే ప్రజలంటే కేవలం మనుషులే కాదు, జంతువులు వాటందరినీ కూడా ఆలోచన చేసిన వాడు పృథు మహారాజు అని తెలుసుకున్నాము. భక్తి యోగంలో ఉన్నప్పుడు ఏ కర్మలను ఆయన భక్తి యోగంలో ఉంటూ కూడా ఎలాంటి కర్మలను ఆయన వదలలేదు అని తెలుసుకున్నాము. అదేవిధంగా వేదాలలో చెప్పిన విషయాలను శాస్త్రాలను పఠించి తదనుగుణంగా ఆయన పరిపాలన చేస్తాడు అని కూడా తెలుసుకున్నాము. అంటే కొంతమంది కేవలం శిస్తులు మాత్రమే వసూలు చేస్తారు కానీ ప్రజాహిత కార్యక్రమాలు యారు చేపట్టరు, అలాంటి వాళ్ళకు మంచి జరగదు అని తెలుసుకున్నాము. వర్ణాశ్రమ ధర్మాలకు అనుకూలంగానే పరిపాలన అనేది చేశారు. అయితే ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం ఏదైనా ఒక ఫంక్షన్ చేసినా ఏం చేసినా బ్రాహ్మణులు కానీ వైశ్యులు కానీ భోజనం చేయరు. కానీ అదే మనము కృష్ణ చైతన్యంలో ఉంటూ ప్రసాదం ప్రిపేర్ చేసి ప్రసాదం భగవంతునికి పెడితే తప్పకుండా వాళ్ళు కూడా అది తీసుకుంటారు, వాళ్ళకి ఎలాంటి పాపం కూడా కలగదు అని తెలుసుకున్నాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ.